వైసీపీ నేతలకు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి తెగబడిన అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ తను అరెస్టు కాకుండా ఉండేలా యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దాన్ని తిరస్కరించింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్ళే వరకైనా కానీ అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి అడిగారు. దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే తాను రిజెక్ట్ చేశాం కాబట్టి మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా దాడికి తెగబడినటువంటి వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అప్పటి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీరు కూడా అరెస్టు కాకుండా ఉండేలాగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించింది. వారికి సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ గడువు అడిగినా అది కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నాయకులంతా కూడా పరారీలో ఉన్నారు. నందిగం సురేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు, ఆయన పరారీలో ఉన్నారు. గత 5 ఏళ్లలో ఈ వైసీపీ నేతలు పవర్ని, అథారిటీని విపరీతంగా అబ్యూజ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి, ఎలా పడితే అలా చట్టాన్ని ఉల్లంఘించి విపరీతమైనటువంటి అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అప్పుడు ఎవరైనా కోర్టులకు వెళ్ళినా కానీ నువ్వు తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు వెళ్ళావు, అరెస్ట్ అయిపోవచ్చుగా, మా చేతిలో దెబ్బలు తినేయచ్చుగా అన్నట్టుగా మాట్లాడేవారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు సార్ కోర్టుకి? అంటే మీకు 151 వచ్చేస్తే రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్లు ఏమి ఉండకూడదు అనుకున్నారు మీరు. ఇప్పుడు మీకు అవే దిక్కవుతున్నాయి. చంద్రబాబుకు 164 వచ్చేసిన కూటమికి లేదు 175 వచ్చేసినా ఈ న్యాయ వ్యవస్థ ఉండాలి. అధికారంలో ఎవరున్నా, జగనున్నా, చంద్రబాబున్నా, ఇంకెవరున్నా అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కుల్ని కాపాడేవి న్యాయస్థానాలే, అవి ఉండకూడదు అన్నట్టు ప్రవర్తించారు. ఇష్టారాజ్యంగా మీరు అరెస్టులు చేసి ఎవరైనా బెయిల్ కోసం వెళ్తే కోర్టు బెయిల్ ఇస్తే కోర్టుకి కులం ఆపాదించేవారు, జడ్జిలకు కులం ఆపాదించేవారు, జడ్జిల మీద విరుచుకుపడ్డారు, జడ్జిల మీద దాడులు చేశారు, జడ్జిల్ని బెదిరించారు. మరి ఇప్పుడు ఆ కోర్టులు, ఆ జడ్జిలు, ఆ న్యాయస్థానాలు, ఆ న్యాయ వ్యవస్థ దిక్కవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ న్యాయ వ్యవస్థ న్యాయం చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులు ప్రతి ఒక్కళ్ళకి న్యాయస్థానాలు దిక్కు. దాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తించారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా గుర్తించాల్సింది. ఎన్నికల కమిషన్ అప్పుడు విపరీతంగా మనం ప్రజలు ముఖ్యమంత్రికి ఎన్నుకుంటా ఎన్నికల కమిషన్ ఎవడు, నిమ్మగడ్డ ఎవరు? ఇప్పుడు ఏ ఇబ్బంది జరిగినా ఎన్నికల కమిషనర్కి మీరు వెళ్ళాలి. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి. మీరు ఢిల్లీ పోయి రాష్ట్రపతిని కలుస్తారు, జంతర్మంతర్ కలుస్తారు కదా ధర్నాలు. ఈ మధ్య 5 ఏళ్ళు ప్రజలు అచ్చేస్తేనే మీరు బాధేరు, మీరు కొట్టారు, కేసులు పెట్టారు, ఎంతకాలం పరారీలో ఉంటారు? ఎందుకు ఈ రాడారికి దొరకకుండా తప్పించుకోవడం? అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసి, ఒద్దికగా పనిచేసి, ఒబ్బిడిగా పనిచేసి, వినయంగా పనిచేస్తే ఈ పాటలు ఉండవు కదా. చెలరేగిపోయారు కదా అధికారాన్ని అడ్డం పెట్టుకుని. 70 ఏళ్ల రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి, 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారి దగ్గర నుంచి, మీడియా అధినేతల దగ్గర నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి ఎవరిని వదిలేరు సార్? మీరు ఎంత దారుణంగా పవర్ని అబ్యూజ్ చేశారు, ఐపీఎస్ని వైపీఎస్లుగా మార్చేశారు. ఇప్పుడు మీకు చట్టం గుర్తొస్తోంది, రాజ్యాంగం గుర్తొస్తోంది, న్యాయస్థానాలు గుర్తొస్తున్నాయి. మంచిది, ఎప్పుడైనా సరే పద్ధతిగా రాజ్యాంగాన్ని గౌరవించండి, న్యాయస్థానాలను గౌరవించండి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు, జనసేన నేత గాది వెంకటేశ్వరరావు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు, అందరికీ నమస్కారం. ముందుగా ఉమేష్ చంద్ర ఇన్పుట్ తీసుకున్న హైకోర్టులో ఏం జరిగిందో, తర్వాత పొలిటికల్ లీడర్స్తో డిబేట్ ఓపెన్ చేద్దాం. ఉమేష్ గారు
మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్కారం. అలాగే ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మూర్తి గారు, కొన్ని బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేయడం జరిగింది మూర్తి గారు, అంటే ఆలి అప్పిరెడ్డి గారి తరఫు నుంచి, అలాగే గాదల రమేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురామ్, షేక్ రబ్బానీ, అలాగే నందిగామ సురేష్ బాబు, చిన్నపత్రుడు వినోద్ కుమార్, అలాగే కొంతమంది ఇలా బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేయడం జరిగింది మూర్తి గారు. ఆ బెయిల్ అప్లికేషన్స్ ని ఇనీషియల్ గా వాళ్ళు ఒక ఇంటర్మ్ ఆర్డర్ అడగడం జరిగింది అరెస్ట్ చేయవద్దని. సో న్యాయస్థానం ముందుగా అరెస్ట్ చేయవద్దని చెప్పి ఒక ఇంటర్మ్ ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. అంటే మధ్యంతర ఉత్తర్వుల కింద వీళ్ళని అరెస్ట్ చేయవద్దని కొంతకాలం పాటు ఈ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాస్టివ్ హియరింగ్ అయిపోయేంత వరకు, అంటే వాటిని నిరపక్ష వాదనలు విని ఒక జడ్జ్మెంట్ ఇచ్చేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేయవద్దని చెప్పి ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి, ఆ మధ్యంతర ఉత్తర్వులను ఈ రోజు వరకు కూడా పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం. సరే, ఈరోజు ఫర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ పెట్టుకోవడం జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం వారు. సో పెట్టుకున్న తర్వాత ఈరోజు న్యాయస్థానం ఆ బెయిల్ అప్లికేషన్స్ మీద ఒక డెసిషన్, ఒక జడ్జ్మెంట్ ఇస్తూ ఈ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతే వేశారో 307 కానీ లేదా వేరియస్ అదర్ సెక్షన్స్ ఆఫ్ లా కానీ ఇన్వోక్ చేయబడ్డాయో వీటిల్లో ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత, అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా వాళ్ళ తరఫున వచ్చిన సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళ వాదనలు వినిపించడం, అదేవిధంగా ఎవరైతే ఈ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరఫున వాళ్ళు వచ్చి వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. సరే, ముందిచ్చిన ఇంట్రిమ్ కండిషన్, ఇంట్రిమ్ బెయిల్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేయమని అడగడం జరిగింది మూర్తి గారు. ఆ ఇంట్రిమ్ బెయిల్ని మీరు కంటిన్యూ చేయకుండా ఈ పిటిషన్లు అన్నింటినీ డిస్మిస్ చేయడం జరిగింది. సో ఒక డిస్మిస్ అయిన తర్వాత వచ్చిన వాదన ఏమిటంటే, సో మీరు పిటిషన్స్ డిస్మిస్ చేశారు, సో ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మూర్తి గారు, ఒక యాంటిసిపేటరీ బెయిల్ మనం హైకోర్టులో మూవ్ చేసిన తర్వాత హైకోర్టు కనుక వాదనలు, వాదోపవాదనలు అన్ని విన్న తర్వాత లేదు ఇందులో మెరిట్ లేదు, మేము బెయిల్ ఇవ్వదలుచుకోవట్లేదు అనుకున్నప్పుడు, ఎవరైతే ఎవరికి అగేన్స్ట్గా అయితే డిస్మిస్ అయిందో వాళ్ళకి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఎస్ఎల్పి వేసుకోవాలంటే ఈ ఇక్కడ హైకోర్టులో డిస్మిస్ అయిన ఆర్డర్ తీసుకొని పోయి వాళ్ళు ఎస్ఎల్పి వేసుకొని అక్కడ బెయిల్ కోసం వాళ్ళు అర్థించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీరు ఏమడిగారంటే, ఎవరైతే పిటిషనల్ తరఫున అపేరైన న్యాయవాదులు ఏమడిగారంటే, ఈ ఏదైతే మీరు డిస్మిస్ చేశారో డిస్మిస్ చేసింది ఓకే, మీరు ఒక 2 వారాల పాటు దీన్ని కనుక మీరు ఆపివేస్తే ఆ 2 వారాల్లో మేము సుప్రీంకోర్టులో మా యొక్క ఆప్షన్స్ మేము ఎక్సర్సైజ్ చేసుకుంటాము, మా యొక్క రైట్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము అని అడగడం జరిగింది. దీనికి ఎవరైతే స్టేట్ తరఫున అపేర్ అవుతున్నారో, సీనియర్ కౌన్సిల్స్ ఎవరైతే అపేర్ అయ్యారో వాళ్ళు చెప్పే వాదన ఏమిటంటే, ఒక్కసారి పిటిషన్ని డిస్మిస్ చేసేటప్పుడు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని డెసిషన్స్లో చెప్పి ఉన్నారండి. సో చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఇంటరిమ్ ఆర్డర్ ఇప్పటివరకు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి, డిస్మిస్ కాలేదు ఈ రోజు వరకు. ఈ రోజు ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చే వరకు, అంటే ఆర్డర్ని జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేసే వరకు న్యాయమూర్తి గారు, పిటిషన్లు అన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మీరు ఏ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా అరెస్ట్ చేయవద్దని చెప్పినా దానికి ఒక హేతుబద్ధత ఉంటుంది. కాకపోతే ఒకసారి మీరు ఆ పిటిషన్లను డిస్మిస్ చేసిన తర్వాత అలాంటి డైరెక్షన్లు ఇవ్వడం అనేది లీగల్లీ ఇన్అప్రోప్రియేట్, లీగల్లీ అంటెనబుల్ అని చెప్పడం జరిగింది. అంటే ఒకసారి పిటిషన్లో మీరు ఏమాత్రం మెరిట్ లేదని, వీళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం భావించి వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు అని, ఇండైరెక్ట్గా మోర్ ఆర్ లెస్ బెయిల్ ఇవ్వకపోవడం అంటే పోలీసు వారికి అథారిటీ వచ్చినట్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని భావించిన తర్వాత మళ్ళీ మీరు మధ్యంతర ఉత్తర్వుల కింద అరెస్ట్ చేయవద్దని చెప్పడం, సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకునేంతవరకు మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దని చెప్పడం అంటే మీరు ఇచ్చిన డిస్మిసల్ ఆర్డర్కే కాంట్రరీగా ఉంటుంది, మీరు ఇచ్చిన డిస్మిసల్ ఆర్డర్నే వ్యతిరేకిస్తున్నట్టు ఉంటుంది అదని న్యాయస్థానం ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకున్న ఆనరబుల్ హైకోర్టు లేదు ఇవ్వటం కుదరదు, డిస్మిస్ చేస్తున్నాం కాబట్టి మీరు అడిగిన మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటివరకు డిస్మిసల్ కాలేదు, ఇప్పటివరకు పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, సో దాని మీద ఈరోజు జడ్జ్మెంట్ ఇస్తున్నాం, జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మేము డిస్మిస్ చేసినప్పుడు మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు 2 వారాల పాటు మేము సుప్రీంకోర్టులో మళ్ళీ ట్రై చేసుకుంటాం కాబట్టి మీరు 2 వారాల పాటు అరెస్ట్ చేయకుండా ప్రాసిక్యూషన్ దీన్ని పోలీసు వారిని మమ్మల్ని ఆపండి అనేది హేతుబద్ధత లేని ఒక వ్యవహారంగా కనబడుతుంది కాబట్టి దాన్ని ఆనరబుల్ హైకోర్టు వారి రోజు డినై చేస్తూ అరెస్ట్కి ఒక మార్గం వేశారని చెప్పచ్చు మూర్తి గారు. యా పట్టాభి గారు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఇండైరెక్ట్గా అంగీకరించారు మా వాళ్ళకి బీపీలు వచ్చాయి కాబట్టి అలా చేశారు అని. మీ మీద దాడి తర్వాత, మీ కామెంట్స్ తర్వాత జరిగింది అనుకుంటా ఇది. సో ఇప్పుడు హైకోర్టు ఎలాంటి రిలీఫ్ వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? అనవసరంగా భయపడి వాళ్ళు బెయిల్కి వెళ్ళారంటారా? మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 19, 2021 మా పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో
దానిపైన జరిగిన దాడి, అదే రోజు కార్యాలయం పైన దాడి జరగటానికి అరగంట ముందు నా స్వగృహం పైన జరిగినటువంటి దాడి, ఇంకా కూడా నా కళ్ళెదురుగుండా దృశ్యాలన్నీ కూడా మెదులుతూనే ఉన్నాయి మూర్తి గారు. ఎందుకంటే అంత భయానకమైనటువంటి దాడి, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మూర్తి గారు, డ్రగ్స్ పైన మేము ఒక నిర్విరామమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం దానికి ముందు ఒక నెల రోజుల నుంచి. గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు విజయవాడలో పట్టుబడటం, వైసీపీ నాయకుల యొక్క కుమారులే సామ్నేని ఉదయ్ భాను కొడుకు ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర గంజాయితో పట్టుబడటం, ఇట్లా అనేక మంది వైసీపీ నాయకుల పాత్ర ఈ డ్రగ్స్ వ్యాపారంలో బయటపడుతున్నటువంటి సందర్భంలో మేము పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని. ఆ పోరాటంలో నేను ముందుండి పోరాడుతూ ఉన్నాను. హైదరాబాద్లో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి నేను ఛాలెంజ్ కూడా చేశాను, రాజకీయ నాయకులుగా మనందరం కూడా బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, టెస్ట్ చేయించుకుందాం, ఎవరు నిజాయితీ ఎటువంటిదో ప్రూవ్ చేద్దామని నేను అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తూ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రాలేదు. ఇది జరుగుతున్నటువంటి తరుణంలో నాతో పాటు మా పార్టీ సహచర నాయకుడు నక్కా ఆనందబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలదీయటం జరిగింది. దానికి అక్టోబర్ 18 ఆయన ఇంటిపైన పోలీసులు దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను అక్టోబర్ 19 ఉదయం నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలదీయటం జరిగింది. మీరు పట్టుకోవాల్సింది డ్రగ్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, మా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాపైన ఏంటి మీరు పోలీసులతో దాడి చేసేదని నేను గట్టిగా నిలదీశాను. దానికి రిటాలియేషన్గా ఇదిగోండి ఆ దృశ్యాలు కనపడుతున్నాయి కదా. ఆ దాడి జరుగుతున్నప్పుడు నేను కార్యాలయంలోనే ఉన్నాను, నేను సెకండ్ ఫ్లోర్లో మా నాలెడ్జ్ సెంటర్లో కూర్చుని ఉన్నాను. నాతో పాటు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరలరామయ్య గారు, మాల్యాద్రి గారు వీరందరూ కూడా ఉన్నారు. అంటే దీనికంతా కూడా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యాలయంలో కూర్చుని స్కెచ్ వేసింది తలసిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంప నుంచి. అప్పిరెడ్డి, అవినాష్, తలసిల రఘురాం, నందిగం సురేష్ ఈ నలుగురు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని గుంటూరు నుంచి విజయవాడ నుంచి రౌడీలను పిలిపించి మా ఇంటిపైకి పార్టీ కార్యాలయం పైకి ఉసుగొలిపారు. మారణాయుధాలతో, ఇనప రాడ్లతో, రాళ్లతో, కర్రలతో వీరంగం సృష్టించారు ఆ రోజున. ఆ రోజున వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నన్ను దొరికితే నన్ను చంపడానికే వచ్చారు. ఆ రోజున నేను గనక వాళ్ళ చేతిలోకి చిక్కుంటే నన్ను చంపడానికే వచ్చేవాళ్ళు. ఆ రోజున ఏదో భగవంతుడి ఆశీస్సుల వల్ల సెకండ్ ఫ్లోర్లోకి వచ్చే దారి వాళ్ళకి తెలియకపోవటం కానివ్వండి, లేదంటే ఎక్కువ సమయం లేకపోవటం వలన వాళ్ళు కొంత ప్రతిఘటన కూడా ఎదురైంది. మా పార్టీలో ఉన్నటువంటి మేము ఉన్నటువంటి కొద్దిమందే కొంతమంది గట్టిగా ప్రతిఘటించి, ప్రతిఘటిస్తున్నటువంటి సమయంలో కొంతమంది తలలు కూడా బగిలాయి. మా పార్టీ నాలెడ్జ్ సెంటర్లో ఉన్నటువంటి మా అనిల్ గారు కానీ ఇట్లా కొంతమంది ప్రతిఘటించారు, రెసిస్ట్ చేశారు, వాళ్ళ తలలు బాగాలు కొట్టారు. ఆ రకమైనటువంటి రెసిస్టెన్స్ కొంత రావడంతో వెనుదిరిగి వెళ్ళారు. వీళ్ళందరినీ దగ్గరుండి తీసుకొచ్చింది కూడా కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది దానిలో. ఆ రకంగా మమ్మల్ని చంపటానికి వచ్చినటువంటి, మా ప్రాణాలు తీయటానికి చేసినటువంటి దాడిది. దీని వెనకుండి నడిపించింది ఈ నలుగురు నాయకులు. ఆ రోజున ఇది చేయటమే కాకుండా ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పటమే కాదండి, దేవినేని అవినాష్ కానీ, నందిగం సురేష్ కానీ వీళ్ళందరూ కూడా మీసాలు మెలేసి మరీ ఏదో చాలా గొప్ప ఘనకారం చేసినట్టు అనేక ఇంటర్వ్యూలలో మేమే చేసాం, మేమే చేస్తాం అని బరితెగించి మాట్లాడారు. మీరు ఇవాళ టైటిల్ కూడా చాలా చక్కగా పెట్టారు సార్, నాడు వీరంగం నేడు సాష్టాంగం అని చెప్పి. అంత విర్రవీగినటువంటి వ్యక్తులు ఇవాళ సాష్టాంగ పట్టం కాదండి, పిరికి సన్నాసుల్లాగా పారిపోవటం. మొన్న ఈ మధ్యనే దేవినేని అవినాష్ మనం చూసాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ రోజున అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఇక్కడే ఉండి ఎదుర్కొంటా, నేను పోరాడతా అని ప్రగల్భాలు పలికినటువంటి దేవినేని అవినాష్, ఏమయ్యా ఎక్కడ దాక్కున్నావయ్యా, నిన్న అర్ధరాత్రి వెళ్ళిపోయావంటగాను వీళ్ళు వదిలిపెట్టి ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది, 5 సంవత్సరాలు మేమన్నా అక్కడ ఎక్కడికన్నా పారిపోయామా, మా ఇల్లు వదిలిపెట్టి మేము ఎక్కడికన్నా పారిపోయామా, మేము ధైర్యంగా
ఉమేష్ చంద్ర గారు లాంటి నిజాయితీ గల అడ్వకేట్స్ లాయర్ల సహకారంతో మేము న్యాయ పోరాటం చేయలేదా? ఇవాళ ప్యానల్లో ఉన్నారు, ఆయనకి ప్రతి ఒక్క విషయం తెలుసు. మేము అన్న దేశాలు వదిలిపెట్టి పారిపోయామా, ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయామా? ప్రతిపక్షంలో ఉండి పోరాడాం, ఎందుకంటే మాలో నిజాయితీ ఉంది కాబట్టి. ఏ ఇవాళ మీరు తప్పులు చేశారు కాబట్టి, రౌడీల్లాగా సైకోల్లాగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళ పిరికి సన్నాసుల్లాగా పారిపోయారు ఇళ్ళు వదిలిపెట్టి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినంత తేలిక కాదు అవినాష్. ధైర్యంగా పోరాటం అంటే ఏంటో, ఎక్కడ దాక్కుంటావా, ఎంతసేపు దాక్కుంటావు? ఇవాళ నీ కోసం 4 పోలీస్ టీములు తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీరు అందరూ చూస్తారు ఈ డిబేట్ ఎక్కడి నుంచో, మొబైల్ ఫోనుల్లో యూట్యూబుల్లో చూస్తారు. ఎక్కువ కాలం మీరు తప్పించుకుని తిరగలేరు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ పార్టీగా పార్టీ నాయకులుగా మేం కాదు, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు సార్ ఆ సైకోల్ని లోపలేసేది? ఆ రకంగా రౌడీజం చేసి వీరంగం సృష్టించినటువంటి ఆ సైకోల్ని ఎప్పుడు లోపలేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఇవాళ ప్రజలు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో నిలబడాలంటే ఇటువంటి సైకోల్ని అన్నది అందరినీ కూడా కటకటాలి, వెనక్కి పంపించి తీరాలి మూర్తి గారు. దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. పారిపోయినంత మాత్రాన ఎంతకాలం సార్ పారిపోయేది? ఇవాళ ఖచ్చితంగా ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా కూడా ఈడ్చుకుని బయటకు తీసుకొస్తాం, ఎందుకంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది సార్. మీడియా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు. ఏ జోగి రమేష్ ఒప్పుకోలేదా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన చేసినటువంటి దాడి, ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ రెగరేసి చెప్పాడు, మంత్రి పదవి ఊరికనే వచ్చిందా సార్ జోగి రమేష్ కి? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశాడు కాబట్టి మంత్రి పదవి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించారు కాబట్టి లేళ్ల అప్పరెడ్డికి ఒక ఎమ్మెల్సీ, తలసరి రఘురామ్కి ఒక కేబినెట్ ర్యాంక్ ఒక ఎమ్మెల్సీ, ఈ విజయవాడ తూర్పు సైకో, ఈ అవినాష్కి ప్రత్యేక సెక్యూరిటీ బలగాలు, ఇటువంటి సైకోలందరినీ కూడా పెంచి పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందుకనే ప్రజాభీష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు ఇవాళ కొరడా జులిపిస్తున్నాం, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఈడ్చుకొస్తాం ఎక్కడ ఉన్నా సరే. ఓకే, చిన్న బ్రేక్ సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్, గాది వెంకటేశ్వరారు. చెప్పండి. సో వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో 5 ఏళ్లలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవర్ని అబ్యూజ్ చేసి, అథారిటీని అబ్యూజ్ చేసి చేసిన అరాచకాల నుంచి తప్పించుకోవడానికి ఆ గత 5 ఏళ్లలో వాళ్ళ న్యాయస్థానంలో వాళ్ళు ఎప్పుడైనా నమ్మారా? సామెతలు అండి, ఇలాంటి వాళ్ళ గురించే వెనకటాళ్ళు అందరూ సామెతలు పెట్టింది. ఊరకనే సామెతలు రాలా, ఏం తప్పదు. యా, ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికి కూడా నమస్కారం. మూర్తి గారు మీకు కూడా శుభ సాయంత్రం. ఖచ్చితంగా చేసిన పాపాలు పోవండి, ఎక్కడికి పో, వెంటాడుతూనే ఉంటాయి. మనము నమ్మినా నమ్మకపోయినా కొన్ని కర్మ సిద్ధాంతాలని నమ్మి తీరాలి. ఎందుకంటే ఉదాహరణ మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. మీరన్నట్టుగా వీరంగాలు చేశారు కదా, అరే ఎవరన్నా ఒక్కడు కాబట్టి ఒక్కడైనా అసలు ప్రజాప్రతినిధులు మేము మనము అన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు ఇప్పుడు ఈలో ఎవరైనా ఉన్నారా? మన రాజకీయ నాయకులమే, మనం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామే అనేటువంటి ఆలోచన లేకుండా నిజంగా రౌడీలు కూడా అట్లా చేయరండి. రౌడీలు కూడా కొంత భయం ఉంటది, ఎందుకంటే వీళ్ళు రౌడీలకు మించిన రౌడీలాగా బిహేవ్ చేశారు కదా, ఎందుకంటే అధికారం వీళ్ళ చేతిలో ఉన్నది కదా. సో బిహేవ్ చేసిన వాళ్ళు ఇవాళ ధైర్యంగా నిలబడాలి కదా, పట్టాబు గారు అన్నట్టుగా ధైర్యంగా ఉండాలి కదా ఇవాళ. మరి ఎందుకు అంత భయం, ఎందుకు ఉరుకులు పరుగులు ఎందుకు? ఆ రోజు మీరు అన్నట్టు ఇందాక కామెంట్స్ లో చెప్పినట్టుగా ఆ రోజున మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులకి ఎవరన్నా కోర్టును ఆశ్రయిస్తే దాన్ని ఎగతాళి చేశారు. నేను తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు పోయారంటారు? తప్పు ఏడబోతారు, తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఒకసారి పోలీసు వాళ్ళు కేసు పెట్టిన తర్వాత రెమెడీ కోర్టే కదా. ఏ ఈ ఇల్లు ఏమన్నా తీరుస్తారా? పంచాయతీ పెడతారా ఇల్లు ఏమన్నా? లేదంటే కేసు కట్టిన పోలీసు ఏమన్నా పంచాయతీ పెడతారా? కుదరదు కదా. ఆ పోలీసు వాళ్ళు కేసు కట్టి ఆ కేసులో ఆ ఎఫ్ఐఆర్ను కూడా అదే కోర్టుకు పంపించాలి కదా, తేల్చాల్సింది అక్కడ కదా. అలాంటి దాన్ని కూడా అర్థాలు చేశారు. ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే ఏడబోతారు అంటే ఇవాళ జ్ఞానము, ఆ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకుందాం మనం. అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్కడున్నారండి పాపం? ఎక్కడ తిరుగుతున్నారు?
ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేము ఇక్కడే మేము లోకల్ మా నాయకుడు ఇల్లు కట్టాడు అని చెప్పేసి ఈ ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఏది మరి ఎందుకు దాక్కున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని హైకోర్టు పోయాడు కదా ఇళ్ళ నాయకుడు. దేనికోసం ప్రతిపక్షము? ప్రతిపక్ష హోదా దేనికోసం? కేసుల నుంచి కాపాడుకోవడానికి, పర్మిషన్లు పెట్టి కోర్టులో లండన్ పోవటానికినా? దానిక ఏదో ఊరిని తూతమంత్రంగా నేను నిల్లాడు అక్కడికి ఏదో పాపం ఆ కృష్ణాది పక్కన అనేది గోడ కట్టాడంట. ఏదో ఇన్ని తమ్ముతానో ఈ తాత సంపత్తి అంత కట్టినట్టుగా ఆడపోయాడు, మోకాళ్ళతో ఫోటో తీసుకున్నాడు. ఏదో అందామనుకున్నాడు పాపం అక్కడ వచ్చినాడు అని ఎదురు తిరిగేదానికి మళ్ళీ వెనక్కి బ్యారేజ్ దాటి అతనికి వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు నేను ఈ రోజు వరకు మళ్ళీ కనపడలా. ఫోన్ నీ కింద నాయకులైనా కనిపించారా? ఎవడు మళ్ళీ ఇంతవరకు ఎక్కడ కూడా నాకు తెలిసి ఇప్పుడు అటు పక్కన విజయవాడ సంగతి ఏమి తెలియదు కానీ ఇటు పక్కన గుంటూరు జిల్లా అయితే మేము తిరుగుతున్నాం మూడు వాళ్ళ నుంచి, ఎక్కడ ఒక్క వైసీపీ లీడర్ అనేవాడు కనిపించిన పాపను పోలేదు. అందుకే ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారం ప్రజలు ఎందుకోసం ఇచ్చారు అనేది ఆలోచన చేయాలి. అధికారం ఎందుకోసం ఇస్తారు? ఇవాళ మమ్మల్ని చూసి నేర్చుకోమనండి. అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ముంపు వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాడో, లేదా నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు కనపడదు అని అదొక ఏడు పేడిచారు మొత్తం పేపర్ ఉన్నాయి కదా అని ఇవాళ కూర్చున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తూ ఉంటే ఆయన ఫీల్డ్ లో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు కనపడలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఫీల్డ్ లో ఉంటే ఆయన షో కోసం వచ్చాడు అంటారు. ఏందో రెండు మాట్లాడలే. అసలు మూర్తి గారు ఎంత ఎంత దౌర్భాగ్యమో చూడండి. రెడీ షాట్ అంటారు పేపర్ నిజంగా నాకైతే తెలియదు కానీ మరి జర్నలిజం లో ఇలాంటి వినువులు లేనట్టుని ఉంచొచ్చునో లేదో మీరు చెప్తారు కానీ తర్వాత అసలు వాడు ఏమంటాడు, ముఖ్యమంత్రి గారు వరదలో ఉన్నటువంటి వరద దగ్గరికి వెళ్తే దాన్ని వీళ్ళేసి రెడీ షాట్ అంట, అది కూడా తెలిసా ఉంది వీళ్ళకి. మరి ఎట్లా వీళ్ళు ఆ పేపర్లో పనిచేస్తారు? వాళ్ళు ఏమంటారంటే వెంకటేశ్వరరావు రెండు నాకు ఒకే పేపర్లో కనిపించినవి వాళ్ళవి. చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో తిరగడం వల్ల ఆఫీసర్స్ పని చేయకుండా పోతారు, అక్కడ జరుగుతున్న వర్క్స్ డిస్టర్బెన్స్, ఈయన వచ్చి చెడగొడుతున్నాడు అని ఒక మాట. కింద పవన్ కళ్యాణ్ కనపడట్లేదు, ఏమైపోయాడు? అదే రెండు అసలు వీళ్ళకి నాలికంటే ఎటు తిరిగితేటట్టు అదే చెప్తుంది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎట్లా చేశారు మీరు అన్నట్టుగా, అందుకనే నాడని ఏ రంగమో నేడేమన్నా జాగలం అన్నట్టుగా అవి అధికారం ఉందని చెప్పేసి అట్లా మాట్లాడి ఇవాళ పేపర్ కూడా రెండు పార్ట్ల వాళ్ళే రాస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలీదా? ఇక్కడ కావాల్సిన సహాయం చేయటమా? మేము వచ్చి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని ఫోటో దొరుకుతారని చెప్తున్నారు మీరు అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు వస్తే అనేవాళ్ళు దానికి కూడా ఇదే మాట్లాడతారు కదా. ఈ సోకాళ్ళు ఈ యదో బ్యాచ్ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నేను ప్రతిసారి వీళ్ళ అనాలను కదండి నేను అనేది, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు అని ప్రతిసారి నేను అనేది, ఎందుకే ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీలో రాజకీయ నాయకులు అయితే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయి. కానీ వీళ్ళది ఎంతసేపు ఒక సమూహం చేరారు కదా ఎట్ట దోసుకోవాలి అనేది. ఎందుకంటే 2004లో వాళ్ళ నాన్నగారు గెలిచినప్పుడు తర్వాత పరిస్థితులు చూసాం కదా మనం, ఏ రకంగా రాష్ట్రాన్ని దోసుకున్నారో ఏ రకంగా ఉన్నాయో, వాళ్ళందరూ ఆస్తులన్నీ బిల్డింగ్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం కష్టపడి సంపాదించాం తెలీదా? ఎంత భారత సిమెంట్ లో ఎన్ని బ్యాగులు అమ్మితే వచ్చింది తెలీదా మనకి? మరి ఆ భారత సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదా మనకి? సో ఈ రకంగా వచ్చి ఒక్కసారి పాపం ఒక 5 సంవత్సరాల్లో దోసుకున్నాము, ఇంకొక 5 సంవత్సరాలు కూడా దోసుకోవచ్చు అనుకుంటే ఆయన అకాలంగా మరణించారు, మరణించిన తర్వాత మనకి లేదని చెప్పేసి అక్కడి నుంచి కదా ఉద్దోలు పెడుతూ వచ్చింది. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు ఆ పాపం? ఆ 5 సంవత్సరాలు పాపమే కదా. ఇలా అటు పక్కన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ కానీ ఇటు పక్కన మాకు కొల్లూరు లంకలు కానీ మా గ్రామాలు మాకు ఇంటి ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ లంక గ్రామాలు కానీ ఇవాళ పాపం ఏంటి? వాళ్ళ ఎందుకు ఇంతలోకి మునిగిపోతున్నాయి గ్రామాలన్నీ కూడా? ఎందుకు పొలాలన్నీ నాశనం అయిపోయినాయి ఇవాళ? మా దాదాపుగా మా జిల్లాలో 2 లక్షల పైసలకు ఎకరాలు అసలు ఇవాళ చూస్తే సముద్రంలా కనిపిస్తున్నాయండి. ఈ రోజు కూడా సముద్రంలా కనిపిస్తున్నాయి. వరి పొలాలు 2 నెలల క్రితం వేసినాయంటే దాదాపు ఒక అడుగు పైన ఉంటుంది వరి. ఎక్కడా కూడా కనిపించకుండా సముద్రంలో కనిపిస్తుంది. గంట ఏం మనం కారం గట్లు కూడా కనిపించట్లేదు. ఈ పాపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ దగ్గర నుంచి కాదు. ఇవాళ ఈ పాపాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఎంత పడుతుంటే మనకు ఆ పాపాలన్నీ దాక్కున్నారు వీళ్ళంతా. ఆ దాక్కున్న దానికి రకరకాల భాషలు చెప్తారు. ఈ కోర్టులకు మనం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆల్రెడీ డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన తర్వాత ఇందాక మనకు లాయర్ గారు చెప్పినట్లుగా వన్స్ డిస్మిస్ అయిన తర్వాత మళ్ళా దాంట్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం నాకు తెలిసినంతవరకు కూడా ఉండదు. కోర్టు అదే పనిచేసింది. రేపటి నుంచే వీళ్ళు మరి మేము వీళ్ళు అరెస్ట్ చేసే పని మేము ఎందుకు చేస్తామండి? గవర్నమెంట్ ప్రభుత్వము చట్టం వీళ్ళు చెప్తారు కదా, చట్టం తన పని తెలిసిపోతుంటది. కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే నాకు తెలిసి ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ ఫ్లడ్ రిహాబిలిటేషన్ దీంట్లో జరిపోతుందండి వీళ్ళకి.
వాళ్ళంతా కూడా అన్ని సార్లు కూడా పాపం కాలం గట్ల మీద కాపలాలు కానీ, ఎందుకంటే మరీ దౌర్భాగ్యం చెప్పుకోవడానికి కూడా ఎక్కడ రైతులు వచ్చి కాలం గట్లు దంపుతారని చెప్పేసి పోలీసు పహారా పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వంకి వచ్చింది. నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనిషిని చేపించే పనులు ఏంటనే తెలుసు కదా. ఇందాక కూడా అక్కడ చూశాను, ఏదో వాట్సాప్ లో పెట్టారు 3 కోట్లు ఆ ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు కొడితే వచ్చి ఆ 3 కూడా వైఎస్ఆర్ పార్టీ కలర్స్ తో ఉన్నాయి. ఆ వైఎస్ఆర్ పార్టీ కలర్స్ తో ఉన్నటువంటి బోట్లు అవన్నీ కూడా మరి అంటే ఏ రకంగా నమ్మాలి? ఎందుకంటే వీళ్ళ రాజకీయ నాయకుల వీళ్ళు రాజకీయ నాయకులు అయినా కూడా ఎవడు చేయండి. రాజకీయ నాయకులు ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయని తెలుసు. 5 సంవత్సరాలు మనం బాగా పనిచేస్తే మళ్ళీ గెలుస్తాము, లేదంటే జనం మనకు ఓడిస్తారు. ఓడిచిన తర్వాత కూడా మళ్ళా మన ప్రతిపక్ష పాత్ర పోషించి ఎట్లా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ఉంటారు తప్పితే ఇది అది ఆ బ్యాచ్ కాదు కదా. ఇది ఆ బ్యాచ్ కానప్పుడు ఏముంటుంది, వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇవే ఉంటాయి. వీళ్ళు అనుమానించాలనా అనుమానించకూడదా అనేది కూడా అర్థం కావట్లే మాకు అసలు వాళ్ళకి. చాలా దుర్మార్గంగా ఉందండి వీళ్ళ పరిస్థితి చూస్తే. అందరికీ నమస్కారం మూర్తి గారు. నమస్కారం. నమస్తే నమస్తే అండి మూర్తి గారు. సార్ మీ ఇంట్రోలో మీ సహృదయమో లేకపోతే పెద్ద హృదయంతోనో ఒక వాక్యాన్ని వాడారు, న్యాయస్థానాలు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళకి. అది నిజంగా గొప్ప మనసుతో మీరు అన్నారు, ఎందుకంటే ఈ బాధితుల్లో మీరు కూడా ఒక బాధితులే. అవును, మీరు కూడా ఒక బాధితులుగా ఉండి మళ్ళీ ఆ రకమైనటువంటి మాట అనడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప మాటగానే అది భావించాలి. అయితే నేనేమంటానంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన దృష్ట్యా ఈ ఇటువంటిది మంచిది కాదు. ఇవాళ కోర్టులు చెప్పిందాకా కాదు, ప్రజలు ఏమనుకున్నారనేసి అంటే ఇవాళ మేము అధికారంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తయింది. ప్రజల ఆలోచన ఏంటంటే మొదటి నెలలోనే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే జోగి రమేష్ నందిగం సురేష్ దేవినేని అవినాష్ ఇవన్నీ పేర్లతో సహా జగన్మోహన్ రెడ్డిని కూడా లోపలేస్తారు ఖచ్చితంగా అనేది ఒక భావన ఉండేది. అది కరెక్ట్ అయినటువంటి భావన, దాన్ని తప్పడానికి కూడా ఏమీ లేదు. సరే ప్రజాస్వామ్యము డెమోక్రటిక్ వాల్యూస్ లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే అంటే అప్పుడు జరిగినటువంటివి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ తాలూకా కార్యాలయాల మీద దాడి చేయాలని లేదు, ప్రతిపక్ష నేతల మీద దాడి చేయాలని లేదు, విమర్శించిన వాళ్ళ తాలూకా నోళ్లు ముయ్యాలని లేదు. అది మీడియా అనేవ్వండి లేకపోయినట్టయితే ప్రతిపక్షం అవ్వండి లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో జోక్యం చేసుకోవాలని లేదు, ఇవేమీ లేవు కదా. అవన్నీ జరిగాయి. అవ్వండి వాళ్ళ కోర్టులు కూడా పెద్దలు పటాపి గారు ఉన్నారు నిజంగా చెప్పుకోవాలనేసి అంటే నేను మీతో పాటు మీ పెద్ద బాధితుడు ఆయన, మీరందరూ పెద్ద బాధితులే కాదని చెప్ప వరకు మాకేమున్నాయంటే ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు తప్పిస్తే వ్యక్తిగతమైన మీరు వ్యక్తిగతంగా హింసని నేను చెప్పేది వ్యక్తిగతమైనటువంటి హింసను అనుభవించినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మీరు ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడుతుంటే ప్రజల్లో ఎలా ఉందనేసి అంటే ఇది చేతకాంతనమా అన్నట్టు కూడా భావన ఉంది. చాలా మంది అదే అంటున్నారు హార్డ్ కోర్ అందరూ నాలంటలు ఉంటారు, మా వెంకటేశ్వరరావు గారు లాంటి ఆవేశం పనులు కూడా ఉంటారు, వాళ్ళు ఏమంటున్నారు ఇది చేతకాంతనం అనే అంటున్నారు. ఎందుకనేసి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేది ఆ రోజు కూడా మేము చెప్పాం అరెస్ట్ చేసే విధానం కరెక్ట్గా తప్పు చేసినట్టయితే ఎవరైనా శిక్ష అనుమతించారు లేకపోతే మీరు పడినట్టు లేకపోతే పట్టాభి గారి ఇష్యూ. ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఇవాళ ఈ సోకాడు పీపుల్ అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా ముందు పడేసి ఉన్నట్టయితే సింహభాగం ప్రజలు నేను చెప్తున్నా మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి 39% ఓటర్లలో కూడా సగానికి పైగా మంది ఓటర్లు ఇవాళ సంతోషించేవారు. ఎందుకంటే పరిస్థితి ఓటు వేసిన వాళ్ళు కూడా ఓటు దాన్ని ఏమంటారు ఫలితాల తరువాత వాళ్ళకి విషయం అర్థమైంది ఫలితాల తర్వాత. సో ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే వాళ్ళ కోర్టులు సంబంధించినటువంటి డెసిషన్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా అనేది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కానీ ఈ పనులన్నీ కూడా ముందుగా ఏదైతే అప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో భాగస్వాములు అయినటువంటి సోకాల్పి వాళ్ళ వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు మనం అనం కదా, లేదా వైసీపీలో మిగతా కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళకి, వాళ్ళేమి వాళ్ళు మనం పాయింట్ అవుట్ చేయం కదా. ఎవరైతే కన్ను మిన్ను ఆనకుండా కానకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా మాట్లాడాలి. వాళ్ళ ఒకటి ఏదైతే ఈ వరద సందర్భంలో
నిజంగా ఇవాళ మనం ఈ కోర్టు జడ్జిమెంట్లు ఇవి లేకపోయినట్టు మనం కూడా మాట్లాడుకోవాల్సింది వరసహకార చర్య మీద మాట్లాడుకుని ఉంది మేము. అయితే ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ తాలూకు ఆలోచన ప్రవర్తన మనం ఒకసారి ఆలోచించితే, ఇందాక డ్యూయల్ స్టేట్మెంట్స్, నేను నాకు ఈ డ్యూయల్ స్టేట్మెంట్ చూసినంత పొద్దున్నే ఒక సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. ఇట్లానే వరదలు వస్తాయి, వరదలు వస్తే ప్రతిపక్ష నాయకుడికేమో వెళ్ళి అడుగుతారనమాట, ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారు మీరేం స్టేట్మెంట్ ఇస్తారని రాసుకోండి అని చెప్పి ఆయన రెండు వెర్షన్స్ చెప్తాడు. హెలికాప్టర్ లో వచ్చాను అనుకోండి, కింద అందరూ మునిగిపోతుంటే ఆయన హెలికాప్టర్ లో వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి రాసుకుంటాను. ఒకవేళ రోడ్డు మార్గం వచ్చాడు అనుకోండి, ఈయన వచ్చేసరికి ఎంత టైం అవుద్దో, ఈ కింద వాళ్ళు మునిగిపోతే ఆయన వచ్చేటప్పటికి ఏమవుద్దో, హెలికాప్టర్ రాలేడా అని చెప్పేసి రాసుకోండి. రెండు స్టేట్మెంట్లు ఇచ్చేసి పోతాడు ఆయన ప్రతిపక్ష నేత. ఇవాళ నేను ఎందుకు అది కోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఇవాళ ప్రతిపక్ష నేత కూడా పరిస్థితి అదే పరిస్థితి. సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజు అనుకుంటాను, ఆయన విదేశీయానం ఇవాళ రేపు ఉంది. అది వాస్తవానికి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం గాని ప్రతిపక్ష నేత గాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు గాని ఎవరైనా ఉన్నారంటే, రాష్ట్రం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వరదల ఒకవైపు, తుఫాన్ల ఒకవైపు, మళ్ళీ రెండో తుఫాన్ కూడా రేపు రాబోతుంది, అల్పపీడనం ఏర్పడబోతుంది అన్నటువంటి వార్తలు ఒక నేపథ్యంలో ఇవాళ ఎవడైనా సరే, ఏ బుర్రున్నాడైనా బుద్ధున్నాడైనా సరే, మేము అలా మాట్లాడే పరిస్థితి ఉండదు కానీ కొన్నిసార్లు వచ్చేస్తుంటాయి. ఇందాక మా సోదరులు వెంకటేశ్వరరావు గారికి బుర్ర బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరే విదేశీ అని పెట్టుకుంటారా రాష్ట్రం ఇంత ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. సరే ప్రతిపక్ష హోదా ఉందా లేదా, మీకు 39% మంది ఓట్లు వేశారు ప్రతిపక్షం ప్రజాబాహుల్యంలో ఉందని మీరే మాట్లాడుకుంటారు. టెక్నికల్ గా మాట లేకపోయినా సరే ప్రజల్లో మేము ప్రతిపక్షం అని చెప్పేసి మీ బాధ్యత ఈ సందర్భంలో విదేశీయానమా అవసరమా, పుష్పం చేసుకోవాలి కదా కనీసం. అటువంటిది ఏమీ లేదు, ఒక గుట్ట కాల్చేసి ప్రభుత్వం మీద పడేసి మేము ఏటో పోతాం అనేసి అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఒకటైతే మాత్రం నేను చెప్పగలను సార్ మూర్తి గారు, ఏదైతే ఈ సోకాల్డ్ పర్సన్స్ తాలూకా అంటే పార్టీల మీద వ్యక్తుల మీద దాడులకి హింసాత్మకమైనటువంటి చర్యలకి పాల్పడినటువంటి ఏ వ్యక్తులైనా సరే, భారతీయ జనతా పార్టీ సిన్సియర్ కార్యకర్తగా నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఆ పరిస్థితుల్లో చేయలేదు. మా మీద ఎవరైనా చేస్తే కూడా మేము దాని గురించి తీవ్రంగా ప్రతిఘటించినటువంటి సందర్భం కూడా ఉంది. సిన్సియర్ కార్యకర్తగా చెప్తున్నాను, వీళ్ళకి న్యాయస్థానాలతో సంబంధం లేకుండానే వాళ్ళదైనటువంటి తీరులో ఇవాళ సమాధానం చెప్పినప్పుడు మాత్రమే సాధారణమైనటువంటి ప్రజలు ఇవాళ శాంతిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తాను. పట్టాభి గారు, పట్టాభి గారు వింటున్నారా? రాజేష్ గారు మాట్లాడిన తాత ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే టీవీ నమస్కారం. మూర్తి గారు, అసలు చాలా కీలకమైన అంశం ఏంటి అంటే కోర్టులో ఏ తీర్పు రాబోతుంది, వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఎప్పుడు పోలీసులు రాబోతున్నారు అని చెప్పని అసలు వీళ్ళకి సమాచారం ఇస్తున్నది ఎవరు? మనం 14వ తారీఖు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి సోదరులని వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధంలో ఉండగా వాళ్ళని తప్పించిన పోలీసులు ఎవరు? ఆనాటి నుంచి ఈనాటి వరకు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎందుకు అరెస్టు కాలేదు? హైదరాబాద్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకోమని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అతన్ని వెంటాడుతూ వచ్చిన పోలీసు బృందాలకు సంబంధించిన ప్రతి సమాచారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చేర్చింది ఎవరు? దీనికి సంబంధించి వాళ్ళ టెలిఫోన్ కాల్స్ ట్రాక్ చేయటం కానీ ఆ సమాచారం పోలీస్ డిపార్ట్మెంటు అవైల్ చేయలేదా? వాళ్ళు కావాలి అనుకుంటే ఇంటి దొంగలు ఎవరు అనేది పసిగట్టలేరా? ఇవాళ నందిగం సురేష్ ఇంటికి పోలీసులు రాబోతున్నారు అని చెప్పిన సమాచారం ఇచ్చింది ఎవరు అతనికి? అతను తప్పుకొని వెళ్ళటానికి బాధ్యులైన పోలీస్ సిబ్బంది ఎవరు? మొట్టమొదట ఇంటి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయండి, తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోవటం విచారణ చేసాక తర్వాత ఈరోజుకి ఈ దొంగలు వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టే ఈ రకంగా వాళ్ళు తప్పించుకొని తిరగలుగుతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎంతకాలం తప్పించుకు తిరిగితే అంతకాలం అరెస్ట్ కాకుండా ఉండగలుగుతాం అనుకుంటున్నారు. అంటే రేపటి రోజున ఇష్యూ సుప్రీంకోర్టుకి రీచ్ అవుద్ది, సుప్రీంకోర్టుకి రీచ్ అయితే సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తుంది, ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక రిలీఫ్ రాకుంటే అప్పుడు చూద్దాంలే అని చెప్పని ఎలా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకొని తిరిగి చివరికి కాంటుబట్టి సిచ్యుయేషన్లో కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి కూడా రిలీఫ్ రానప్పుడు అప్పుడు ఎలా అయితే అతను అరెస్ట్ అయ్యాడో
అదే విధమైన స్ట్రాటజీ వీళ్ళు అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ కూడా లాంగ్ రూపిస్తుంది, నూటికి నూరు పాళ్ళు. అసలు ఇంతకాలం వీళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మనం గుర్తు చేసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారి వరకు ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఎన్ని తప్పుడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం వాళ్ళకి ముందస్తు సమాచారం తెలియనివ్వకుండా అర్ధరాత్రి వెళ్ళి తలుపులు పాతలు కొట్టి అరెస్టులు చేసి తీసుకొచ్చారు. అరెస్ట్ అయిన తర్వాత చింతలపూడి గ్రామం నుంచి దూలిపాల నరేంద్ర గారిని ఆయన సొంత ఇంట్లో నుంచి తెల్లవారుజామున ఆ గ్రామస్తులు నిద్రమంచాల మీద ఉండగానే ఆయన లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకని వీళ్ళని ముందుగానే అదుపులోకి తీసుకోలేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా మనందరం లైవ్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు వారి తరపున లాయర్లు ఏ ఛార్జెస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పని అడిగితే ఆ కొలి రఘురామరెడ్డి ఏం చెప్పాడు, మీరు మాతో నడవండి, మీకు ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత మేము ఛార్జెస్ ఏంటి అనేది మేము తెలియజేస్తామన్నాడు. అన్న తర్వాత ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు ఏం ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పని. అంటే సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిని ఆయన అరెస్ట్ చేసే సందర్భంలో ఆయన మీద ఛార్జెస్ ఏంటో తెలియజేయలే. కానీ ఇవాళ మాత్రం జూన్ 12 ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు వరకు వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో ఇన్ని రోజుల పాటు న్యాయ పోరాటం చేసే అంతటి వెసులుబాటు అసలు వాళ్ళకి ఎందుకు దక్కనివ్వాలి? వాళ్ళు ఏం చేశారు అనేది పక్కా సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందనేది వాస్తవం. వాళ్ళే ఒప్పుకున్నారు మాకు బీపీలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం దాన్ని ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకొక పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, ఆస్తి విధ్వంసానికి పాల్పడ్డారు, అక్కడ వ్యక్తుల మీద భౌతిక దాడికి పాల్పడ్డారన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వరకే చూస్తున్నాం మనం. అసలు సిసలు కోణం ఉందండి ఇందులో. అవతల పార్టీ కూడా సుదీర్ఘకాలం ప్రజల్లో మమేకమైన పార్టీ, దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, లక్షలాదిగా కార్యకర్తల బలం కలిగిన పార్టీ. అటువంటి పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో వీళ్ళలాగానే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకత్వం కూడా వ్యవహరించున్నట్టయితే రాష్ట్రం అశాంతితోటి వీధి పోరాటాలతోటి తలడిల్లిపోయి ఉండేది, రావణ కాష్టంలాగా రగిలిపోయి ఉండేది. అటువంటి ఒక రకమైన కుట్రకోణానికి వీళ్ళు అంటే బాధ్యులయ్యి ఉండేవాళ్ళు. ఇవాళ 70 లక్షల మంది కార్యకర్తల బలం ఉంది తెలుగుదేశం పార్టీకి, వాళ్ళు కూడా రోడ్డెక్కి మా కార్యాలయం మీద దాడికి వస్తారా, రండి ఎవడో చూసుకుందాం అన్న పిలుపు వాళ్ళ నాయకత్వం నుంచి కనుక వెళ్ళున్నట్టయితే ఎటువంటి పరిస్థితులకు దారితీసి ఉండేది? రాష్ట్రం అశాంతితో రగిలిపోయి ఉండేది, శాంతి భద్రతల సమస్యలతోటి తలడిల్లిపోయి ఉండేది. అటువంటి పరిస్థితికి సాహసానికి వీళ్ళు ఒడిగట్టారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ ఏదో ఒక సెక్షన్ 307 కాదు, అసలు సిసల కుట్రకోణాన్ని, దీనివల్ల జరగుండాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాటిని ఎనలైజ్ చేసి ఆ ఛార్జెస్ మొత్తం ఫ్రేమ్ చేయాలి వాళ్ళ మీద. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వెసులుబాటు దక్కనివ్వడానికి వీల్లేదు. ఎక్కడున్నా సరే ఎర్రగంగిరెడ్డి అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ వెళ్ళి మారిషస్లో దాక్కుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వీళ్ళని అరెస్ట్ చేయలేరా? కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మన పటాప్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ వరద సహాయ చర్యలో నిమగ్నమైనప్పుడు ఇప్పుడు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో వీళ్ళ మీద ప్రత్యేకంగా కొంత ఫోకస్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి కొంత అంటే వీలు కాని పరిస్థితి ఇప్పుడు. అయినా సరే ప్రత్యేక బృందాలను అపాయింట్ చేసైనా సరే వీళ్ళ విషయంలో మాత్రం ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు, వీళ్ళకి మరింత వెసులుబాటు దక్కడానికి వీల్లేదు. ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన స్వేచ్ఛ దాదాపుగా 82 రోజుల కాలం గడిచింది ప్రభుత్వం పదబాధలు చేపట్టి, ఇప్పటి వరకు దక్కిన వెసులుబాటు చాలు వాళ్ళకి. ఖచ్చితంగా ఏ కలుగుల్లో దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి చట్టం ముందు వీళ్ళు చేసిన తప్పు ఇది అని చెప్పని నిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. శ్రేణులు అదే ఆశిస్తూ ఉన్నాయి, ప్రజలు అదే ఆశిస్తూ ఉన్నారు. చట్టం మా చేతిలో ఉంది, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, అధికారం మా చేతిలో ఉందని అహంకారంతో కండకావరంతో విర్రవీగిన వాళ్ళు, మేమే చేశాం మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని రెచ్చిపోయి ప్రగాల్భాలు పలికిన వాళ్ళు ఇవాళ ఎందుకు పారిపోయి కలుగుల్లో దాక్కోవడం? ధైర్యం ఉంటే ముందుకొచ్చి చట్టాన్ని ఫేస్ చేయండి, మేము నిర్దోషులం మేమేం చేయలేదని చెప్పని చెప్పగలిగే స్థైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి. ఆ నైతిక స్థైర్యం ఎటు లేదు. ఖచ్చితంగా నేరానికి వీళ్ళే పాల్పడ్డారు అనేది హ్యాబిచువల్ ఎఫెండర్స్ లాగా, ఇది ఒక్క సంఘటనే కాదు కదా, ఎన్ని ఇష్యూస్కి. ఇదే నందిగం సురేష్
తన మేనల్లుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పని అర్ధరాత్రి వెళ్ళి విజయవాడ పోలీస్ స్టేషన్లో సృష్టించిన హంగామా చూసాం, పోలీసుల మీద చేసిన భౌతిక దాడులు చూసాం, లైవ్లో జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారిని ఎన్ని బండబూతులు తిట్టాడో నీ అంతు తేలుస్తానన్నాడు, రఘురామ కృష్ణదాస్ గారిని పార్లమెంటులో భౌతిక దాడికి పాల్పడబోయాడు, ఎన్ని సందర్భాల్లో ఇతను దుందుడుకు భరిస్తా సహిస్తా ఈ రాష్ట్ర ప్రజానీకం వీళ్ళకున్న అధికారం ఏ రోజు ముగుసుద్దా అని చెప్పని ఎదురు చూశారు. ఆ అధికారం ముగిసింది, ఇవాళ అధికారాంతమున చూడవలే అయ్యగారు లేళ్ళని చెప్పని ఇవాళ వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళ బేకరాలు ఏంటి, వీళ్ళ వీరత్వాలు ఏంటి, వీళ్ళ ధీరత్వాలు ఏంటి అనేది ఈ కలుగుల్లో దాక్కోవటం ద్వారా వీళ్ళకు వాళ్లే స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం వీళ్ళ మీద తప్పనిసరిగా ఫోకస్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు వాళ్ళు కోర్టులకు వచ్చి సరెండర్ అయ్యే పరిస్థితి మాత్రం కల్పించకూడదు. ఆ వెసులుబాటు వాళ్ళకి దక్కడానికి వెల్కమ్ బ్యాక్ ఉమేష్. ఇప్పుడు హైకోర్టుని వాళ్ళు ఆశ్రయించారు, హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళే గడువులోగా కూడా అరెస్ట్ చేయకుండా ఛాన్స్ చూడండి అంటే అది కూడా తిరస్కరించారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ లేదు ప్రస్తుతానికి పోలీస్ అరెస్ట్ నుంచి, రైట్ గారు? ఖచ్చితంగా లేదు. అంటే మూర్తి గారు, ఇక్కడ మనం బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయగానే ముందుగా ఇమీడియట్ గా రిలీఫ్ రావాలని, ఎందుకంటే అదర్ సైడ్ కౌంటర్ వేస్తూ ఉంటారు, అదర్ సైడ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు చెప్పాలంటారు. ఇవన్నీ లేకుండా ఏం చేస్తాం అంటే మనం ఇంటరిమ్ బెయిల్ కూడా, ఇంటరిమ్ ప్రొటెక్షన్ కింద ఇంటరిమ్ బెయిల్ కూడా వేస్తుంటాం. అంటే ఫస్ట్ హియరింగ్ లోనే సో అర్జెన్సీని ఎక్స్జెన్సీని న్యాయస్థానానికి మనం వివరించి ఇలాగ అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా బెయిల్ మా వాళ్ళకి ఎలాట్ చేయండి అని అడుగుతుంటాం. దానిలో ఏ ఇబ్బంది లేదు, అది అడిగారు, ఈ కేసులో కూడా అడిగారు. అలా కూడా న్యాయమూర్తి గారు దాన్ని పరిశీలించిన తర్వాత ఇంటరిమ్ ఆర్డర్ కింద, మధ్యంతర ఉత్తర్వుల కింద వాళ్ళని అరెస్ట్ చేయవద్దని చెప్పడం కూడా జరిగింది. మెయిన్ అప్లికేషన్ మనకి డిస్పోజ్ ఆఫ్ అయ్యే వరకు, అంటే డిస్మిసల్ లేదంటే అలౌ చేయటం, అలౌ చేయటం అంటే బెయిల్ ఇవ్వటం, డిస్మిసల్ అంటే బెయిల్ ఇవ్వకపోవటం. ఇప్పుడు అది ఒక కంక్లూజన్కి వచ్చేసింది ఈ రోజుతో, అంటే ఈ రోజు జడ్జ్మెంట్తో పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి కాబట్టి ఏవైతే మధ్యంతర ఉత్తర్వులు అవి డిస్మిస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ నెక్స్ట్ సెకండ్ నుంచి కూడా పోలీస్ వారు అరెస్ట్ చేయాలనుకుంటే ఎటువంటి ప్రతిబంధకం లేదు వాళ్ళకి. ఇఫ్ ది రియల్లీ వాంట్ టు అరెస్ట్ దోస్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ అలెజ్డ్ అఫెన్సెస్, దే కెన్ అరెస్ట్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా వెళ్ళి అరెస్ట్ చేయవచ్చు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నంత మాత్రాన అరెస్ట్ చేయకుండా ఉండకూడదు అనేది లేదు. సుప్రీంకోర్టు నుంచి ఇంటరిమ్ ఆర్డర్ కింద కానీ, మధ్యంతర ఉత్తర్వుల కింద కానీ అరెస్ట్ చేయవద్దు, మేము పిటిషన్ డిసైడ్ చేసేంత వరకు, లేదా వాటి వాళ్ళ మీద ఎటువంటి కోయర్సివ్ ప్రొసీడింగ్స్ తీసుకోవద్దు, లేదా వాళ్ళకి 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి, అంటే ఇంతకుముందు సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి అని అడిగితే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు చెబితే తప్ప, ఈ రోజుకైతే యాజ్ థింగ్స్ స్టాండ్ టుడే దేర్ ఈస్ నో ప్రొటెక్షన్, దే ఆర్ అండర్ నో ప్రొటెక్షన్. ది పోలీస్, ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఈజ్ ఎట్ లిబర్టీ టు ఎక్సర్సైజ్ ఇట్స్ అథారిటీ ఆఫ్ అరెస్ట్ against these individuals because their bail applications have been dismissed by the respective jurisdictional high court. So high court dismissed చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఇఫ్ దే ఇంటెంట్ టు టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ, మీకు విషయం తెలిసిందే మూర్తి గారికి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి కస్టడీలోకి తీసుకున్నాక న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు, మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఆయన రిమాండ్ వేసిన తర్వాత పోలీస్ కస్టడీకి అని చెప్పి అడుగుతారు, పోలీస్ కస్టడీ తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు, తర్వాత అప్పుడు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకుంటారు, ఇది రెగ్యులర్ ప్రొసీజర్. కాకపోతే వీరు ఇప్పుడు వేసినవి ఏంటి, మన యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, అంటే ముందస్తు బెయిల్ వేశారు. ముందస్తు బెయిల్ని న్యాయస్థానం తిరస్కరించింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ విల్ ఫాలో, అరెస్ట్ షెల్ ఫాలో. కానీ పోలీస్ అరెస్ట్ చేస్తారా లేదా నోటీస్ ఇష్యూ పెడతారని వాళ్ళ డిస్క్రిషన్. కాకపోతే ఇలాంటి గ్రేవ్ అఫెన్సెస్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టకుండా అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి న్యాయస్థానం చాలాసార్లు చెప్పిన విషయం కూడా మనందరికి తెలిసిందే. సో ఖచ్చితంగా జస్ట్ బికాస్ వాళ్ళు రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పీ, రేపు మార్నింగ్ ఎస్ఎల్పీ వేశారు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ లెటర్స్ ఎస్యూమ్ ఫర్ ది సేక్ ఆఫ్ డిస్కషన్, ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు, ఆర్డర్ కాపీ వచ్చాక వేయాలనుకోండి, బట్ ఎనీవేస్ లెటర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ డిస్కషన్ అనుకున్న, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. అన్లెస్ దేర్ ఈస్ ఎ స్పెసిఫిక్ డైరెక్షన్ ఫ్రమ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నాట్ టు అరెస్ట్ దీస్ ఇండివిజువల్స్ హూ హావ్ అప్రోచ్డ్ ది కోర్ట్, పోలీస్ ఆర్ ఎట్ లిబర్టీ టు అరెస్ట్. ప్రభుత్వం చాలా లాంగ్ రోప్ ఇచ్చింది ఇస్తోంది అనేది మీ కూటమి నాయకులు కూడా అంటున్నారు. మూర్తి గారు నిజాయితీగా మాట్లాడాలంటే నా కూటమి సహచర నాయకులు మాట్లాడిన మాటలతో నేను కూడా కొంత ఏకీభవించాల్సిందే. ఎందుకంటే సరే రకరకాల కారణాలతో యాక్షన్ తీసుకోవాల్సినంత వేగంగా తీసుకోలేదు అన్నది మనందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే.
అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ముందు అసలు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ బూట్ పాలిష్ బ్యాచ్ అంతా కూడా పక్కకి తప్పించి ముందు వ్యవస్థను శుభ్రం చేసి అప్పుడు యాక్షన్లోకి దిగుదాం అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇప్పుడు పోలీస్ అధికారులు అన్ని వ్యవస్థల్లోనూ క్యాన్సర్ లాగా పాకిపోయారు కదండి, అందుకని దాన్ని సెటరేట్ చేద్దామని కొంత టైం తీసుకున్నారు. సో డిలే అయిందన్న భావన అందరిలో ఉన్నా కూడా బట్ కారణం అది కూడా మనం ఒప్పుకోవాలి. రెండవది, ఇందాక పూర్తి తిరుపతిలో మాట్లాడుతూ న్యాయస్థానాలతో సంబంధం లేకుండా వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి జవాబు చెప్తే ఇంకా కూడా ప్రజలు హర్షిస్తారని అన్నారు ఒక మాట. ఆ పని చేయాలంటే అరగంట చాలు సార్. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళకి జవాబు చెప్పడం అనేది మాకు చేతగా కాదు. ఇందాక అప్సాన్ రాజేష్ గారు అన్నట్టు 75 లక్షల మంది సైన్యం ఏది వాళ్ళలాగా పేటీఎం బ్యాచ్ కాదండి, చిల్లర పైసల కోసం పనిచేసేటటువంటి బ్యాచ్ కాదు. 75 లక్షల మంది నిస్వార్థంగా పార్టీ కోసం తమ ఆస్తుల్ని ప్రాణాలని కూడా పణంగా పెట్టి పోరాడేటటువంటి పసుపు సైనికులు, చిల్లర కోసం పాకులాడే సైనికులు కాదు. వాళ్ళని ఏముంది సార్, వదిలేస్తే అరగంటలో మొత్తాన్ని తుడిచవతలు పారేస్తారు. ఆ రోజున మా పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున చంద్రబాబు నాయుడు గారు దీక్షకు కూర్చుంటే కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు సార్. మీరు ఊ అనండి బాబు గారు, ఆ తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టుకున్న లోపలికి వెళ్తాం, మీరు ఒక్కసారి సైగ చేయండి చాలని చెప్పి కొన్ని వేల మంది 2 రోజుల పాటు బాబు గారు దీక్ష చేస్తే వచ్చి ఆయన బతిమాలారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వద్దు, మన విధానం అది కాదు, వాళ్ళలాగా సైకోల్గా మనం మారద్దు, మన పార్టీ ఎప్పుడో ఒక క్రమశిక్షణతో పనిచేస్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని ఆయన కంట్రోల్ చేశారు. కానీ కంటి సైగ చాలు సార్, మాట కూడా చెప్పక్కర్లేదు. ఈ దేవినేని అవినాష్ గడే ఉన్న పెద్ద పుట్టింగ్ ఏంటండి, విజయవాడ తూర్పులో పిరికి సన్నాసి సార్. ఏ రోజైనా ప్రతిపక్షంలో ఒక్క నెల రోజులైనా పనిచేశాడా? ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ గొడుగు కిందకి వెళ్ళిపోయి మీసాలు తిప్పటం కాదు అవినాష్, అధికార పార్టీలో ఉండి మీసాలు తిప్పటం కాదయా, ప్రతిపక్షంలో ఉండి నిజాయితీగా పోరాడవయా నువ్వు? పిరికి వాళ్ళలాగా పారిపోడు, అర్ధరాత్రే పారిపోయాడంటే మూర్తి గారు చెప్తా ఉన్నారు. రేపు ఎలాగో తీర్పు మనకు అనుకూలంగా రాదు, ఇంక అయిపోయింది మన టైం అని అర్ధరాత్రే చీకట్లో పారిపోయాడంట. వీళ్ళు ఇవాళ మీడియా ముందుకు వచ్చి మీసాలు మెల్లేసి తొడలు కొడతారు. కానీ ఎంత దుర్మార్గం అంటే మూర్తి గారు, ఇందాక రాజేష్ గారు కేసులు వాళ్ళు కేసులు పెట్టినటువంటి తీరుని గురించి కూడా మాట్లాడారు. 19 అక్టోబర్ 2021 బాధితులు ఎవరండి? మా పార్టీ నాయకులుగా మేము. నన్ను చంపటానికి వచ్చారు, నా ఇంట్లో ఉన్నటువంటి నా కుమార్తెని భయభ్రాంతులు గురి చేశారు. ఇప్పటి నా జీవితంలో మర్చిపోలేని ఆ సంఘటన, నా పసిబిడ్డను కూడా భయపెట్టి ఒక షాక్కి గురి చేసి వెళ్ళారు. ఆ రకంగా నా కుటుంబం సఫర్ అయితే వీళ్ళు ఆ రోజున అరెస్ట్ చేసింది ఎవరినండి? బాధితుడైన నన్ను ఆ మరుసటి రోజు రాత్రి మా ఇంటి తలుపులు బద్దలగొట్టి మా ఇంటి చుట్టూ అండి 1000 మంది పోలీసులను పెట్టి మూర్తి గారు మైక్లో ఏదో ఒక టెర్రరిస్ట్ని సరెండర్ అయిపో నువ్వు అని అనౌన్స్ చేస్తారు చూసారా, కాలనీ మొత్తం వినపడేలాగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నువ్వు ఆ తక్షణమే పోలీసులకి లొంగిపోవాలి అని చెప్పి మైక్లో గన్నులు పెట్టుకుని ఏంటి సార్ అది? అసలు అది అసలు ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు. నేను ఆ రోజున నేను ఎందుకు సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తామన్నారు? నేను కదా బాధితుడిని, నేను కదా నష్టపోయింది, నా కుటుంబం పైన కదా దాడి జరిగింది, నన్ను కదా చంపడానికి వచ్చింది, దాడి చేసిన వాళ్ళని పైన చర్యలు తీసుకోండి సార్, వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి నేను వాళ్ళతో ఎంతసేపు వాళ్ళతో ఆర్గ్యూ చేసినా ఎల్లవాయా నువ్వు అని చెప్పి నన్ను నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని నన్ను ఈడ్చుకుని బయటికి వెళ్ళారు సార్. వీళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి న్యాయం గురించి ఈ సన్నాసులు మాట్లాడతారా? ఇవాళ మేమన్నా ఆ రకంగా చేస్తా ఉన్నావా? ఇందాక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎపిసోడ్ చెప్పారు రాజేష్ గారు, ఆ రోజున ఆయన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. అయ్యా అసలు నన్ను దేనికి, ఎందుకు నన్ను చుట్టుముట్టారు అర్ధరాత్రి పూట? అసలు ఏంటి, వాట్ ఆర్ ది చార్జెస్? నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా? ఆ రోజున నా విషయంలో కూడా అంతే, అసలు కంప్లైంట్ అంటే ఎవరో తెలియదు, ఎఫ్ఐఆర్ కాపీ లేదు. నా భార్య మీరు అసలు దేనికి అరెస్ట్ చేస్తా ఉన్నారు? మీరు కుటుంబ సభ్యులకి తెలియజేయాలి కదా, అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఫర్ వాట్ రీజన్స్ అరెస్ట్ చేస్తున్నా అరెస్ట్ చేయాలో చెప్పాలి కదా. నా వైఫ్ ఆ రోజున గట్టిగా నిలదీస్తే ఇవ్వాలా?
కోర్టులో ఆ రోజున హైకోర్టులో జడ్జి గారు ఉతికారేశారు సార్, నన్ను వీళ్ళు ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిన అంశం మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే జడ్జి గారు ఉతికారేసి నాకు రిమాండ్ విధించినటువంటి లోవర్ కోర్టు జడ్జి పైన ఎంక్వైరీ ఆదేశించారు. కోర్టులో నిలబడి ఒక్క ప్రశ్నకి హైకోర్టు జడ్జి గారు వాళ్ళకి అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి ది గ్రేట్ అడ్వకేట్ జనరల్ వచ్చిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి నుంచున్నాడు కోర్టులో ఆ రోజున, ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు సార్. మేమన్నా ఆ రకంగా చేస్తా ఉన్నావా? ఇవాళ అన్ని రకాల ఎవిడెన్సెస్తో ప్రాపర్గా లీగల్గా అన్ని రకాలైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఇవాళ మేము ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వీళ్ళు కోర్టులో వీళ్ళ పోరాటం ఏముంది సార్? వాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇంకా కోర్టులో కటకటాలు వెనక ఊచలు లెక్క పెట్టాల్సిందే. అవినాష్ గాని, నందిగం సురేష్ గాని, లేళ్ల అప్పరెడ్డి గాని, తలసిల రఘురామ్ గాని, ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గాని జగన్మోహన్ రెడ్డితో సహా ఖచ్చితంగా ఊచలు లెక్క పెడతారు సార్. దానిలో ఎటువంటి అనుమానం లేదు. కొంత ఆలస్యమైన మాట వాస్తవం అయినా కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా అలసత్వం అనేది ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ఈ కేసుల్ని అంటే పట్టాభి గారు తీసుకెళ్తాం, కటకటాలు బుద్ధి చెప్పాలి సార్. ఇవాళ ఇటువంటి సైకోల్కి బుద్ధి చెప్పకపోతే లిక్కర్ స్కామ్ లో అధికారుల మీద కేసులు నమోదయ్యాయి, సిఐడిఐసిబిలు చర్యలు లేవు, శాండ్ దాంట్లో మైనింగ్ దాంట్లో వెంకటరెడ్డి తదితరుల మీద కేసులు నమోదయ్యాయి, ఇంకా చర్యలు స్టార్ట్ చేయలేదు. రఘురామ్ కృష్ణరాజు గారు ఇల్లీగల్ కస్టోడియల్ టార్చర్ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది, పోలీసు అధికారులు అండ్ అప్పటి ముఖ్యమంత్రి అందరూ కూడా నిందితులు ఉన్నారు. ఎలాంటి చర్యలు, ఇన్వెస్టిగేషన్, నోటీసులు స్టార్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుల విషయంలో కూడా ఎఫ్ఐఆర్లు అవుతాయి కానీ చర్యలు ఉండవేమో, అరెస్ట్కి ఎలాంటి ప్రతిబంధకాలు లేకపోయినా చర్యలు ఉండవేమో అనేది కొంతమంది అనుమానం అంతే. బట్ మీరు అకార్డింగ్ టు లా ఫాలో అవుతున్నారు, ఎవ్రీవన్ షుడ్ ఎప్రిషియేట్ యూ. మీ అడ్మినిస్ట్రేషన్ ఎప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా వెళ్ళిపోయి మీ కేసులో జడ్జి గారు తిట్లు తిన్నట్టు మీరు తిట్లు తినొద్దు, లాంగ్ రోప్ ఇవ్వండి, కానీ కక్ష సాధింపు అవుతుందేమో అనే అనుమానంతో మీరు ఆగిపోయి, లేదు కొంతమంది పోలీసు అధికారులు వారికి ఉన్న సామాజిక వర్గ నేపథ్యాన్ని చూపించి ఇదిగో నా సామాజిక వర్గం ఇన్ని లక్షల ఓట్లు నేను తేగలనడం ద్వారా మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారా అని పబ్లిక్ అనుకుంటున్న అనుమానం నేను ఓపెన్గా అడిగేస్తున్నాను, నాకు భయం లేదు కాబట్టి. యా, ఇది కక్ష సాధింపు కాదు మూర్తి గారు, ఇది దుష్ట శిక్షణ. దీనిని దుష్ట శిక్షణ అంటారు. ప్రజలు కూడా కోరుకుంటున్నది ఈ దుష్ట శిక్షణ కఠినంగా జరిగి తీరాల్సిందే అని. ఇవాళ ఎందుకు కొంత సమయం పడుతుంది? మీరు అన్నట్టు శాండ్లో కానీ లిక్కర్లో కానీ మైనింగ్లో కానీ ఇవన్నీ కూడా కేసెస్ అన్నీ కూడా పక్కాగా బిల్డప్ చేస్తూ ఉన్నాం మూర్తి గారు. ఇప్పుడు వాళ్ళు పెట్టారు తప్పుడు కేసులు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు, ఈ దేనిలోనూ కూడా ఏది ఒక్క పాయింట్ కూడా రుజువు చేయలేకపోయారు. మేము మనందరం ఎన్ని డిబేట్లు పెట్టి మొత్తం అంతా కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేశాం. ఇవాళ ఎందుకంటే వాళ్ళు చేసింది కక్ష సాధింపు, అందుకనే వాళ్ళ కేసెస్ అన్ని కూడా అంత వీక్గా వీగిపోయా. కానీ ఇవాళ మేము ఎవిడెన్సెస్, వాళ్ళు ఎన్ని రకాల పనులు చేశారు సార్, ఫైల్స్ తగలబెట్టారు, కార్యాలయాలకు నిప్పు పెట్టారు, ఎవిడెన్సెస్ లేకుండా ముందుగానే చాలా రకాలైనటువంటి వాటిని మాయం చేశారు. కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు ఎవిడెన్సెస్ని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో ఫుల్ ప్రూఫ్గా ఏ న్యాయస్థానంలో, జిల్లా కోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టులో కాదు, ఎక్కడా కూడా వీళ్ళకి రిలీఫ్ దొరకని విధంగా పకడ్బందీగా ప్రతి ఒక్క కేసుని తయారు చేస్తున్నాం. కాబట్టి కొంత సమయం పడుతుంది, దయచేసి ఆ విషయాన్ని ప్రజలు గమనించండి. ఒక్కసారి మనం ఎఫ్ఐఆర్ పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా వైఎస్ఆర్సిపి నుంచి ఏ సైకో గారు కూడా దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు. న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ లాయర్లకి నోట్లో మాట రాకుండా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి. కాబట్టి మేము కొంత సమయం తీసుకుంటున్నాం, ఆ రకంగా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి, ఆ విధంగానే జరుగుతుంది మూర్తి గారు. అంటే పట్టాభి గారు, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కాంట్రాస్ట్ అద్భుతంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇప్పుడు జేసీబీలు జగన్ గారు ప్రభుత్వంలోకి రాగానే ప్రజావేదికను కూలగొట్టడంతో మొదలైంది జేసీబీ. ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నారు, కాదు వెంకటేశ్వరరావు అని తెలుసు, ఇప్పటం గ్రామంలో జేసీబీలు ఎలా కూలగొట్టేసినాయో, జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఎలా
అడ్డగించడానికి ట్రై చేశారు ఆయన మనం చూసాం. జేసీబీ ఇప్పటంలో కూలగొట్టడానికి పనిచేసింది. మీ పార్టీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కాంప్లెక్స్ని కూలగొట్టడానికి జేసీబీ పనిచేసింది. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి అరయించో ఇంచో లెక్క కూడా నాకు చాలా నవ్వొచ్చింది. ఇంచో అరించో ఆక్రమం చెప్పి ఆయన ఇల్లు కూలగొట్టడానికి వచ్చింది. పాపం చనిపోయిన మాజీ ఎంపీ సబ్బం హరిగారి ఇంటి ప్రహరీ గోడ మీద ఉన్న షెడ్ను పగలగొట్టడానికి జేసీబీలు వచ్చాయి. ఇప్పుడు జేసీబీలు ఇదిగో వరద బాధితులను ఆడుకోవడానికి వెళ్తున్నాయి. అప్పుడు పోలీసులు గోడలు దూకి అర్ధరాత్రి పూట వృద్ధుల్ని పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడానికి గోడలు దూకేవారు. గుంటూరు జిల్లాలో మరి గాదివారే చెప్పాలి, ఎక్కడో నాకు ప్లేస్ గుర్తులేదు, కేసు పెట్టాలని చెప్పి గోడలు దూకి వాళ్ళ ఇంట్లో ఏదో ప్యాకెట్ ఏదో పెట్టారు మద్యమో మద్యం సీసాలో అరెస్ట్ చేయడానికి. సో అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి దూకే పోలీసులు ఇప్పుడు గోడ దూకి వరద బాధితులను రక్షిస్తున్నారు. మీ అడ్మినిస్ట్రేషన్ కాంట్రాస్ట్ తెలుస్తుంది. ఇది అద్భుతంగా ఉందని ఆగిపోతారా గాది వెంకటేశ్వరరావు చెప్పాలి. గుర్తు గారు మీరు చెప్పాడుగా 100%. ఇప్పుడు పోలీస్ అనేది కానీ అసలు ప్రభుత్వమే అది కాదు సార్. నేను అంటున్నా అందుకనే మనకి ప్రభుత్వం అంటే ఏంటో తెలుసు, ప్రజాస్వామ్యం తెలుసు, ప్రభుత్వంలో విధి విధానాలు తెలుసు, ప్రభుత్వంలో ఉండే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలో తెలుసు, పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఇదే ఈ సోకాళ్ళు ఇప్పుడు పార్టీలో గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తే మేమేం చేయాలో ఇవన్నీ తెలిసిన సిస్టమ్ తెలిసిన వాళ్ళం కాబట్టి ఇట్లా వెళ్తున్నాం మనం. మీరట్గా వాళ్ళు ప్రొక్లైనర్ అనేది దేనికి వాడారు, విధ్వంసానికి వాడారు. కానీ అది దేనికి, విధ్వంసానికి కాదు కదా, పగలు కొడతారు. ఎక్కడ పగలు కొడతారు, అవసరమైనప్పుడు పగలు కొడతారు. అది ఆ ప్రొక్లైనర్ దానికి ఉపయోగించవచ్చు, మంచికి చెడుకి అన్నట్టుగా చెడు కాదు అది, కానీ ఒక మంచి పని కోసం పగలు కొట్టేది అది వేరైతే వీళ్ళు దాన్ని ఎంచుకున్నారు. మీరు అడిగి వాళ్ళ పోలీసులు కూడా నేను అందాక అందుకే చెప్పింది, ఇవాళ పోలీసు వాళ్ళ అదృష్టం ఏంటంటే పోలీసులు అంతా కూడా కట్టల మీద ఉన్నారు, వాళ్ళంతా అంత కాపలాలు కాస్తారు, అందుకని వాళ్ళు కొంత వెసులుబాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం సత్యంగా మూర్తి గారు, ఖచ్చితంగా పాపము వెంటాడుతుంది ఎక్కడికి పోదు. వీళ్ళు ఎంత దూరం పరిగెత్తినా గానీ మనం సినిమాల్లో చూస్తాం, వాస్తవం కంటే మనం పురాణాలు ఎవరైనా మహానుభావులు చెప్తుంటే వింటుంటాము, లేదంటే దాన్ని కొంచెం మనం చూడాలంటే సినిమాల్లో వీళ్ళు చూపించినప్పుడు చూస్తుంటాం. అది వాడు ఎంత దూరం పరిగెత్తినా కానీ అంత దూరం వస్తుంది, ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది, ఎక్కడికి వాళ్ళు వెళ్ళాలి అక్కడికి వాళ్ళకి లాగా చేయాలనే అత్యుత్సాహం మాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం తెలియదు, చట్టం తెలియదు, పోలీసులు ఏం చేయాలో తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ సోకాళ్ళు పోలీసులు కూడా చట్టం ఏం చేయాలో తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తించినటువంటి పర్యవసానం ఇవాళ ఎక్కడ కూర్చున్నారో మన అందరూ తెలుసు. కూర్చున్నారు, ఆ కూర్చున్న వాళ్ళు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం, ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. ఎందుకంటే చేసి తెలిసి తప్పు చేసినాం వీళ్ళంతా కూడా. ఇందా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్ళొద్దు అంటలేదు, ఎఫ్ఐఆర్ కట్టంగానే అరెస్ట్ చేయమని ఏం లేదండి చట్టంలో. ఎఫ్ఐఆర్ దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసమే ఎఫ్ఐఆర్, అంతేగాని ఎఫ్ఐఆర్ ఈ చేత్తో పట్టుకుని ఇక్కడ గబక్కన ఎఫ్ఐఆర్ నంబర్ వేసేసి ఓ పేరు రాసేసుకుని వీడు అరెస్ట్ చేయమనుక చెప్పింది. ఎఫ్ఐఆర్ అనేది దానికి ఒక ఎలిగేషన్ పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి చేయటం కోసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. కానీ గతంలో వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు ఏది చెప్తే అది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చేశారు, చేసినమాట వాస్తవం. వాళ్ళు కూడా పాపం అనిపిస్తారు చెప్తున్నా నేను, వాళ్ళు కూడా వాళ్ళ పాపను అనుభవించక తప్పదు, ఖచ్చితంగా అనిపించి తీరుతారు. మేము ఎక్కడా కూడా రెవెన్యూ పాలిటిక్స్ మేము చేయట్లేదు, వ్యక్తిగతంగా మేమేం పోదలుచుకోలేదు. వ్యవస్థలను ఎవరైతే నిర్వీర్యం చేశారో, వ్యవస్థలతో ఎవరైతే ఆడుకున్నారో, ఎవరైతే వ్యవస్థను అపహాస్యం చేశారో వాళ్ళందరికీ కూడా టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు మూర్తి గారు. మేమేమి నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం పరిపాలించట్లేదు, లేదంటే మేమేదో నీరు గారిపోయి ఎందుకు లేని వదిలేసేమని అనుకోవద్దు. మేమేమి మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగతంగా మేము చేసిన ప్రతి తప్పుకి ఎవరైతే అక్కడ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, శిక్ష కూడా అనుభవించాలి. దాంట్లో ఎలాంటి ఏమంటాం మేమేమి వాళ్ళకేం డిడక్షన్ ఏమేమో దానికి వాళ్ళ ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చే పరిస్థితే లేదు. వాళ్ళకి ఏదో డిస్కౌంట్ కూడా ఏమో ఖచ్చితంగా చెప్తున్నాం, దేర్ ఇస్ నో డిస్కౌంట్, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండదు. ఖచ్చితంగా పాపం చేసినాడు, శిక్ష అనిపించి తీరాల్సిందే, ఆ దిశగానే వెళ్తాం మేము. ఇవాళ మా పరిస్థితి అంతా ఏంటి, కూటమి మీరు అనుకోవచ్చు కొంచెం లేట్ అవుతుందని, అరే వచ్చిన దగ్గర నుంచి మాము వాళ్ళు వేసినటువంటి బురదను కడగటమే సరిపోయింది కదా సార్ మూర్తి గారు, మాకు
ఆ బురదను కడగాలి. ఇవాళ మళ్ళీ అనుకోకుండా ప్రకృతి విపత్తు, ఈ విపత్తులను చూసుకుంటున్నామా మేము? వాళ్ళ గురించి కదా కదా మా ఆలోచన. మా ఆలోచన 164 సీట్లు కూటమికి ఇచ్చినటువంటి ప్రజల కోసం మేము ఆలోచన చేస్తాం. అంతేగాని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారు కదని చెప్పేసి వాళ్ళ గురించి మేము ఆలోచించాం. ఆలోచించవలసినది విధానంలో ఆలోచిస్తాము, అది జరుగుతుంది. మేమేమి వ్యక్తిగతంగా కాదు, మేము కూడా సిటిజన్మే, ఈ రాష్ట్రంలో పౌరులమే. మమ్మల్ని ఏదైతే తప్పుడు కేసులు పెట్టి ఇరికించారో, తప్పుడు కేసు కూడా మన చట్టంలోనే ఉంది. తప్పుడు కేసులు పెడితే తప్పుడు కేసులు కూడా శిక్ష ఏమని మనమే సెపరేట్ చెప్పవసరం లేదు. అది జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ జడ్జి గారు ఫైండింగ్ చేయొచ్చు. తప్పుడు కేసు అన్న దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉన్నాయి. అందుకని మేము చట్ట ప్రకారం వెళ్తాం. మేమేదో వాడు మా మీద పెట్టాడు కాబట్టి మేము పెట్టాం. చట్టం తన పని తాను చూసిపోతుంటారే, చట్టంలోనే ఉన్నది, దాన్నే ఉపయోగిస్తాం మేము. దాన్ని ఉపయోగించి రేపు పొద్దునేదో మా మీద కేసు పెట్టారు కాబట్టి వీళ్ళు పెట్టారని ఎవరికి కూడా అవకాశం కూడా ఇవ్వం. మేము అవకాశం ఇవ్వడానికి మేము లేదు. ఎందుకంటే మేము లా తెలిసిన ప్రజాస్వామ్యంకి విలువలు ఇచ్చేవాళ్ళం. అందుకని మా ప్రకారమే మేము వెళ్తాము. ఎక్కడో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ఒకడ మెప్పు కోసం మేము చేయం సార్ వాళ్ళకిలాగా. వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పెట్టాలని పెట్టారు, అది ప్రతి ఒక్కళ్ళు తెలుసు. మీరు ఒక రిపోర్టర్గా ఉన్నారు, ఒక జర్నలిస్ట్గా చేస్తున్నారు, ఎందుకు పెట్టారు అన్నారు కేసు? ఏంటి ఏముంది కేసు నిజంగా అనుకున్నా ఉందా ఏమన్నా? అది రేపు ప్రూవ్ చేయాలి కదా వాడు పెట్టినాడు. చట్టాలు ఏంటి మనవి? ఒక కేసు పెట్టంగానే సరిపోదు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. అదే చట్టంలో మనం కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కేసులు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయకపోతే కొట్టేస్తారు. అది మన సిస్టమ్, అది మన ఇండియన్ లా సిస్టమ్, అది. అందుకని మీ మీద కేసు పెట్టిన తర్వాత ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు అతని మీద డిఫమేషన్ వెళ్ళచ్చు. అన్ని రకాలుగా ఉంది డిఫమేషన్, పోత్ వేస్తుంది. క్రిమినల్ డిఫమేషన్ వెళ్ళచ్చు, సివిల్ గా వేసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థలు ఉన్నటువంటిది మన ప్రజాస్వామ్యం. ఇలాంటి లాస్ ఉన్నది మనది. అందుకని నిదానంగా వెళ్దామండి. ఎక్కడ తొందర ఏం లేదు. ఎక్కడ ఎవరు ఏ టయానికి వెళ్ళాలో వాళ్ళందరూ కూడా వెళ్తారు. ఇట్ ద సేమ్ టైం మా యొక్క అభిలాష కానీ మా యొక్క ముందు చూపు కానీ ఈ రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి చేయాలి. నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకి మంచి బంగారు భవిష్యత్తు చేసుకొని ఆ దిశగా మేము వెళ్తున్నాం. వెంకటేశ్వరరావు, ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ లీడర్ మీరు. ఫైర్ బ్రాండ్ లీడర్ ఉండే మీరు ప్రశాంతంగా తయారయ్యారు. ప్రశాంతంగా ఉండే తిరుపతిరావు ఫైర్ బ్రాండ్గా మారుతున్నాడు. ఇంతకు ముందు అంటే ఈ వరదకి 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా 90% మంది దాదాపుగా అటు ఇటుగా అభివృద్ధి వెల్ఫేర్, అభివృద్ధి వెల్ఫేర్ అని చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. కక్ష సాధింపు అని చెప్పి భయపడుతున్నారు. నిజంగా 5 ఏళ్ళు అరాచకం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని అసంతృప్తితో ఉన్నవాళ్ళు కూడా ఈ 5 రోజులు ఆయన బురదలో పడి పగలు రాత్రి ఆ రిలీఫ్ కోసం పడి ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందామని ఆయన పడుతున్న తపన చూసి ఇక ఆయన ప్రేమలో పడ్డారు. మళ్ళీ అది సర్లే, ఆయనకి జనం పిచ్చిలే, ఏముంది ఆయన వీక్నెస్, అది సరే, కక్షాదింపులు ఉండవు సరే, కానీ ఆయన అడ్జస్ట్ అయిపోతున్నారు ఈ వరద రిలీఫ్ చూసి. మీరు కూడా అలా ఉన్నారు, పూర్తి తిరుపుతున్నారు కూడా అలాగే. కక్షాదింపు వద్దు, కక్షాదింపు చేయకూడదని చెప్తున్నా నేను హక్కుల ఉద్యమ కార్యకర్తగా. కానీ తప్పు చేసిన వాడి మీద చర్య తీసుకోకపోతే అది ఎగ్జాంపుల్గా సెట్ అయ్యి భవిష్యత్తులో మీరందరూ కూడా చేస్తారు. మమ్మల్ని ఎవడేం చేయలేదు, అది డేంజర్. ఖచ్చితంగా సార్ చూస్తారు, ప్రజలు చూస్తారు, మీరు చూస్తారు. ఎవరికి మీ దగ్గర యాక్టివ్ ఉండే యూత్, మీ వీర మహిళల్ని కొంతమంది, మీ జన సైనికుల్ని వదిలేస్తే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళని చాలా రచకలు చేస్తాడు. ఇప్పుడు గతంలో జరిగిన 5 ఏళ్ళలో ఆ నాయకుల మీద చర్యలు మీరు తీసుకోలేదనుకో, ఆ రేపొద్దు నా మీద కూడా చర్య ఉండదని రెచ్చిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మీరు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అదేదో మీరు మంచివారు, బుద్ధుడు, శాంతివారు అయ్యొద్దు. లేదు ముత్తు గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకం కూడా చూపిస్తాం. తిరుపతి రారు చేసిన వాడు ఏ రకంగా ఇబ్బంది పడాలో కూడా చూస్తారు మీరు, త్వరలో చూస్తారు. తిరుపతి రారు మూర్తి గారు, నేను ఆ విధంగా మాట్లాడడానికి ఒకటి నేను ముందే కోట్ చేశాను మిమ్మల్ని ప్లస్ పటాల్ గారు, ఆ 2 అంశాలను కోట్ చేస్తూ నేను విన్నటువంటి ఏదైతే ప్రజల నుండి వస్తున్నటువంటి ఆలోచనల్ని షేర్ చేసుకుంటూ ఆ విధంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. రెండవది ఏంటంటే ఆ నా తాలూకా పరంపర వేరు, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు సదావత్సరాల స్కూల్ నుంచి వచ్చారు మీరు. ఎస్,
ఒక్క ఓటు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి వాజ్పేయి గారి తాలూకా వారసులు మోజీ అయిన తర్వాత మేము ఈ పలుకులు మార్చుకున్నాం కానీ నేను ఒక పల్లెటూరు నుండి వచ్చిన వాడిని ఆవేశము ఆవేశకాలు చాలా ఎక్కువ ఉండేవి ఈ పరంపరలోకి వచ్చి 40 సంవత్సరాలు పైపడిపోయిన తర్వాత ఈ విధంగా మారిపోయాయి. ఇవాళ ఎందుకు అలా మాట్లాడానంటే నేను ఒకటే చెప్తా, చర్య అనేది సరికాదండి. చర్య అనేసంటే ఫస్ట్ గనక మా ప్రభుత్వము లేకపోతే మా మిత్రపక్షాలు ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా నేను కూడా యాక్సెప్ట్ చేయను. ప్రతి చర్య ఖచ్చితంగా ఉండాలి అనే ఒక సిద్ధాంతం ఆధారంగా నేను మాట్లాడాను. నేనేం వేడిగా మాట్లాడలేదు, లేకపోతే ఎవరో మెప్పు కోసం మాట్లాడలేదు, అవసరం లేదు. నేనేమంటాననేసంటే చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఎందుకు అనేది కూడా నేను చెప్పగలను. రేపు ఇవాళతో ఈ దేశము లేకపోతే ఈ రాష్ట్రము లేకపోతే ఈ రాజకీయము లేకపోతే ఇదంతా అంతమైపోద్దని చెప్పేసి ఆలోచనతో మీరు కానీ మేము కానీ ప్రజలు కానీ ఎవరు లేరు. కొన్ని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశం మరికొన్ని వేల సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ పరిపాలన సాగుతున్నటువంటి సందర్భంలో రేపు ఎవరైనా ఇలాంటి ప్రయోగం ద్వారా మళ్ళీ అధికారంలోకి వేరెవరు వచ్చినా సరే, నేను చెప్పేది ఇవాళ ఉన్నటువంటి మూడు పార్టీల్లో ఆ ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా ఇవాళ బాధితులే ఆ విధంగా పట్టాభి గారు లాంటి వాళ్ళే నేను ఉంటూ పోతున్నటువంటి సందర్భంలో మా మూడు పార్టీలు ఆ విధంగా ఉండదు. రాబోయేది ఏదైనా మళ్ళీ నేను ఎప్పుడు చెప్పినట్టుగా పొన్నంనాడు బుట్టి మళ్ళీ అమావాస్య నాడు అంతరించిపోయే వైసీపీ లాంటి మరొకటి రావచ్చు, మరొక ప్రయోగం జరగవచ్చు. ఎవరు 2000 సంవత్సరంలో ఎవరు ఊహించలేదు 2019లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తాడని. కాబట్టి రాబోయే తరాలు వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇటువంటి పనులు ఏదైతే అప్రజాస్వామికమైనటువంటి పనులు ఎవరైనా చేస్తే అది పోలీస్ అధికారి అవ్వచ్చు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు లేకపోతే కింది స్థాయి సచివాలయ ఉద్యోగం అవ్వచ్చు లేకపోయినట్టయితే సోకర్లు ఇందా మనం చెప్పినటువంటి జోగి భోగి రమేష్లు అవ్వచ్చు లేకపోతే మరొకలు అవ్వచ్చు లేకపోతే అవినాష్లు అవ్వచ్చు. ఇప్పుడు అవినాష్ తాలూకా వారసత్వం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇవాళ దౌర్భాగ్యం కాకపోతే ఎన్రామారావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వారసత్వమే కదా. ఈవేళ ఈ దిగజారిపోవడానికి కారణం ఏంటి? యథా రాజ తథా ప్రజ ఆ నేపథ్యంలో వచ్చినటువంటి. సో నేనేమంటానంటే ఎందుకు నేను ఇది కానీ ఇది ఎస్టాబ్లిష్ అవుతుందంటే భావి తరాల్లో ఎవరైనా వస్తే గనక వస్తే గిస్తే గనక మళ్ళీ ఇటువంటి ప్రయోగం జరగకూడదు. నేను ఇంకోటి కూడా చెప్తాను మూర్తి గారు, నేను సమర్థించుకోవడం కాదు, వాస్తవానికి ఫలితాలు వచ్చిందాకా కూడా మాబోటి న్యూట్రలిస్టులకి ఈ ప్రభుత్వం తాలూకా దార్శనికాలు కొంతవరకే తెలిసాయి. తెలియలేదని నేను చెప్పేసరికి మేము మాట్లాడడం సిద్ధంగా లేదు, కొంతవరకే తెలిసాయి. ఫలితాలు వచ్చిన తర్వాత నిజంగా చూస్తే అంటే మేము కొంచెం న్యూట్రలైజ్ తో చూస్తాం కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలనేసంటే మా పవన్ కళ్యాణ్ గారు తాలూకా ఆలోచనల నేపథ్యంలో మేము ఒకవైపు సమర్థిస్తూనే ఒకవైపు విచారించినటువంటి సందర్భంలో కూడా మేము ఏదైతే ఫలితాల తర్వాత నిజంగా ఇవన్నీ కొంచెం ఆ రంధ్రాన్వేషణ ప్రారంభమైందో అప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. దాన్నే నేను షేర్ చేసుకున్నా. ఇది కూడా ఇదే వాళ్ళ పటాభి గారికి లేకపోతే మూర్తి గారికి జరిగినటువంటిది లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి జరిగినటువంటిది ఈ మళ్ళీ జరగకూడదనేది కాదు, రాబోయే తరాల్లో మరొక ఇలాంటి ప్రయోగం ఎప్పుడైనా జరిగినట్లయితే వాళ్ళకి ఇది విన్న గుణపాఠం అవ్వాలి. మూర్తి గారు, కూటమి మూడు భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి నేను రెండు అంశాలు తీసుకెళ్ళదలుచుకున్నా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి 17A గవర్నర్ వెసులుబాటు పొందలేదు. రెండోది, మనీ ట్రైల్కి సంబంధించి నిర్ధారణ జరగకుండా ఈయన అరెస్ట్ చేయడం తప్పు, ఆయన్ని రిమాండ్ విధించొద్దు అని చెప్పని ఎంత సీనియర్ న్యాయవాదులు ఎంత మొత్తుకున్నా సరే ఆయన్ని రిమాండ్కి పంపించారు. పదే పదే బెయిల్ పిటిషన్లో హైకోర్టు వరకు కొట్టేశారు. కానీ మొన్న జోగిరాజు అతనికి సంబంధించిన పాత్ర నిర్ధారణ అయ్యే పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా మొట్టమొదట అతని బెయిల్ ఛాలెంజ్ చేయండి, పైకోర్టులో ఛాలెంజ్ చేయండి. అతనికి బెయిల్ పొందే హక్కు లేదు, అతను పూర్తి సాక్ష్యాధారాలతోటి ఒక అవినీతి చర్యకు పాల్పడ్డాడు, అతని ద్వారా అధికారులు కూడా భ్రష్టు పట్టారు. ఖచ్చితంగా ఇవాళ ఈ రోజుకి వాళ్ళ చిన్నాన్న వెంకటేశ్వరరావు అతను ఇంకా అరెస్టు కాలేదు. ఆ కేసు విషయంలో ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించి తీరాలి. అతనికి వచ్చిన బెయిల్ని రద్దు చేయించే ప్రయత్నం చేపించండి. రెండోది, విజిలెన్స్ విచారణ టీటీడీ ఫార్మర్ ఈవో ధర్మారెడ్డి మీద ఆదేశించారు. ఆదేశిస్తే ఆ రోజు ఇంజనీరింగ్ నిధులు
ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 300 కోట్లు కేటాయింపు జరిగేది. ఇతని ఆధ్వర్యంలో, బొమ్మన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని రెట్లు అధికంగా ఇంజనీరింగ్ పనులకు నిధులు కేటాయింపు జరిగింది. దీంట్లో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని పలు పలు ఆరోపణలతోటి ధర్మారెడ్డి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని, 1 సంవత్సరం చైర్మన్గా ఉన్న బొమ్మన కరుణాకర్రెడ్డిని ధర్మారెడ్డికి సమన్లు జారీ చేయకుండా వాళ్ళని విచారించకుండా దిగువ స్థాయి సిబ్బందిని విచారించేసి విచారణ ముగించి రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ విషయంలో అసలు సిసలు నిర్ణయాధికారం ఉన్న వ్యక్తిని విచారించకుండా దిగువ స్థాయి సిబ్బందిని విచారించడం వల్ల నిర్ధారణ జరిగేదేంటి? ఇటువంటి లోటుపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అసలు పెద్ద చేపలను పట్టుకునే దిశగానే అడుగులు ఉండాలి. ఈ అంటే ఈ విచారణ పెద్దవాళ్ళను వదిలేయబోతున్నారు అన్న అనుమానాలు బలపడతా ఉన్నాయి, పత్రికల్లో రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి విషయంలో మరింత అంటే అటువంటి అనుమానాలకు ఆస్కారం లేని దిశగా మీ విచారణ జరగాలి. కాబట్టి వాళ్ళ 3 పక్షాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటారని ప్రజల తరపున చెప్తా ఉన్నా మీకు నేను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ర్యాప్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టునైట్. సీ యూ అట్ 7 టుమారో.